ఉపన్యాసంపూర్తి చేసే సమయానికి తాటకా సంహారం గురించి నేను మీతో మనవి చేసి ఉన్నాను. మీరు ఈ సందర్భంలో ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చెయ్యండి. తాటక తండ్రి చాలా సదాచారం కలిగినటువంటి వాడు. ఆయన ఏమి దుర్మార్గుడు కాదు, దుర్బుద్ధి కాదు, చక్కటి ఆచారనిష్ట కలిగినటువంటి వాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. అందుకే శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు, శ్రీరామాయణాన్ని వినేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చెయ్యవలసి ఉంటుంది. ఆయన ఎందు దోషం ఏమైనా ఉందా? దోషం ఏం లేదు. దశరథ మహారాజు గారు పుత్రులు లేకపోతే ఎలా పుత్రకామేష్టి అశ్వమేధం చేశాడో అలా ఆయన కూడా చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. తపస్సు చేసి ఆయన వలన ఒక కుమార్తెని పొందాడు. చిత్రంగా ఆమె విశేషమైనటువంటి బలసంపత్తి కలిగినటువంటి కుమార్తెగా పరిణమించింది. ఆమెని ఒక యోగ్యుడైన వ్యక్తిని చూసి వివాహం చేశాడు. ఏమి అక్కడ వరకు దోషం ఏముంది? ఏమి దోషం లేదు. కానీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటంటే, మొట్టమొదట రామచంద్రమూర్తి ఎవరిని సంహరించడం ప్రారంభం చేశారో ఆ కుటుంబమే శ్రీరామాయణాన్ని చిట్ట చివరి వరకు కూడా శాసిస్తుంది. రామకథని, రాముని జీవితంలో ఉన్న మనశ్శాంతిని, రాముని యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల యొక్క మనశ్శాంతిని శ్రీరామాయణాన్ని శాసించినటువంటి కుటుంబం రావణుడి చేత, రామచంద్రమూర్తి చేత వధింపబడిన మొదటి కుటుంబం. మీరు గమనించండి. ఎందుచేత అంటే తాటకనే ఆయన సంహరించారు. ఆమె కుమారుడు మారీచుడు, ఆయన్ని సంహరించలేదు రామచంద్రమూర్తి. మానవాస్త్రం పెట్టి కొట్టి వదిలేశారు. మారీచుణ్ణి చంపకుండా ఉండడమే రామాయణాన్ని ఒక పెద్ద మలుపు తిప్పింది. మీరు గమనించండి, మారీచుణ్ణి రాముడు సంహరించి ఉండి ఉంటే, ఎందుకంటే సుబాహువుని చంపేశారు, మారీచుణ్ణి కూడా చంపేస్తే ఏమో ఎలా ఉండుండేదో శ్రీరామాయణం. తాటకని చంపారు కానీ మారీచుణ్ణి వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టేటప్పుడు కూడా ఆయన చెప్పారు లక్ష్మణమూర్తితోటి, నేను ఇతన్ని చంపట్లేదు వదిలేస్తున్నానని చెప్పారు. ఆ మారీచుణ్ణి విడిచిపెట్టడం రామ కథనంతటినీ తిప్పేసింది ఒక మలుపు. ఇక్కడ మీరు, మీకు నేను ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. రామావతారం చాలా గొప్ప అవతారం, కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. రామావతారానికి కృష్ణావతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. మీరు చూడండి, కృష్ణ పరమాత్మ చాలా చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి రాక్షసుల దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టడు. అవకాశం దొరికింది అంటే చంపేయడమే. కురుక్షేత్రం వచ్చేంత వరకు ఆయన ఏమి ఆగడం. కురుక్షేత్రం వచ్చే లోపలే చాలామందిని చక్కబెట్టేశాడు. పోతనాదులను, కంసుణ్ణి, జరాసంధుణ్ణి వీళ్ళందరినీ, అసలు ఇంకా కురుక్షేత్ర యుద్ధం రాకముందే చాలామంది ధర్మ వ్యతిరిక్తమైనటువంటి వాళ్ళందరినీ ఆయన నిగ్రహించాడు. రామావతారం ఏం చేస్తుంటుందంటే, కొంతమందిని సంహరిస్తాడు, కొంతమందిని వదిలిపెట్టేస్తుంటాడు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే మనుష్యునికి ఉండేటటువంటి తత్వం అవతారమునందు రామచంద్రమూర్తి పాటించాడు అని కనిపిస్తుంది. అలా చేసి ఉండి ఉండకపోతే అవతార ప్రయోజనాన్ని సాధించుకోవడం కూడా కష్టమయ్యేది. మారీచుడు లేకపోతే అంత సమర్థవంతంగా అసలు సీతాపహరణానికి రావణాసురుడికి ఉపకరించగలిగినటువంటి వేరొక రాక్షసుడు ఉంటాడా అన్నది కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. రెండు, రావణాసురుడు ఎంతటి మూర్ఖుడో తెలియాలి అంటే మారీచుణ్ణి వదిలిపెట్టాలి. మారీచుణ్ణి వదిలిపెట్టకపోతే రావణాసురుని యొక్క మూర్ఖత్వం మీకు అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచంలో రెండు రకాలైనటువంటి మూర్ఖత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. మీకు మహాభారతంలో ఒక మూర్ఖుడు కనపడతాడు, శ్రీరామాయణంలో ఒక మూర్ఖుడు కనపడతాడు. ఒక ఆయనకి యుక్తాయుక్త విచక్షణ లేనివాడు దుర్యోధనుడు. అసలు ఆయనకి మంచి ఇది చెడిది అన్న ఆలోచన చేశాడు అని మనకి అనిపించదు. ఆయన ఎప్పుడూ పక్కనున్న వాళ్ళ చెడ్డ మాటలు వింటుంటాడు, చెడు నిర్ణయాలు తీసుకుంటుంటాడు. ఆయన పుట్టినప్పుడే కలిపురుషుడు అని నిర్ణయం చేశారు. రావణాసురుడు అలా కాదు. ఆయన బ్రహ్మవంశంలో జన్మించాడు. ఆయన జన్మ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వచ్చింది. అసలు రావణాసురుడు జన్మించడమే
కేవలం ఒక రకమైన అసూయ చేత ఇలాంటి పిల్లాన్ని మనకి కూడా కనీటట్టుగా మన కూతుర్ని ఆయన దగ్గరికి విశ్వసో బ్రహ్మ దగ్గరికి పంపించాలనేటటువంటి దురాలోచన చేత రావణాసురుని యొక్క తాత చేసినటువంటి ప్రణాళిక వల్ల రావణాసురుడు జన్మించాడు. అతను వేదం చదువుకున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి తెలియందేం లేదు. ఆయన తపస్సు చేశాడు, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, నిరంతరం శివుణ్ణి ఆరాధన చేసేవాడు. ఆయనకి ఇన్ని తెలుసున్నా కూడా వచ్చిన పెద్ద సమస్య ఎక్కడ అంటే, ఆయనకి ధర్మము తెలుసు, అధర్మము తెలుసు, సత్యము తెలుసు, అసత్యము తెలుసు, ఏది నిలబడుతుందో తెలుసు, ఏది నిలబడదో తెలుసు. ఇన్ని తెలిసినా ఒకరు చెప్పినా ఆయన వినడు. ఏ ఒక్కొక్కసారి చాలా పెద్ద పొరపాటు వైపుకి పెడతాడు రామచంద్రమూర్తి, చాలా పెద్ద పొరపాటు వైపుకే పెడతాడు. ఆ పొరపాటే కానీ జరిగిపోయింది అనుకోండి, రాముడికి కాదు రాముడి కులగురువులు కూడా తలంచుకోవాలి. అంత పెద్ద పొరపాటు వైపుకి అడుగు వేస్తాడు రాముడు. ఇది మా మనుష్య సహజం. నేను అందుకే మీతో మనవి చేశా, రామాయణాన్ని భగవంతుని కథ అన్న బుద్ధితో వినకండి అని చెప్తుంటాను నేను. ఎందుకంటే మీరు రామాయణాన్ని కేవలం నరుడి కథ అని మీరు విన్నారనుకోండి, మీకు మీ జీవితాన్ని రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని ఎలా దిద్దుకోవచ్చో అర్థమవుతుంది. మీకు అలా కానప్పుడు ఏమవుతుందంటే, రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు, దేవుడు కాబట్టి చేశాడు, రాముడు సీతమ్మ కోసం ఏడిచాడు, అబ్బే నటన కోసం ఏడిచాడు, రాముడు రావణ సంహారం చేశాడు, దేవుడు కాబట్టి చేశాడు. మీకు ప్రతిదానికి ఏమవుతుందంటే, దేవుడు కాబట్టి ఆయన చేశాడు. అప్పుడు రాముడు మీకెందుకు పనికి వస్తాడు? అప్పుడు రాముడి ఏం చేశాడో అది మీరు చేయడానికి ఏం లేదు అందులో. అలా కాదు, రాముడి కథ నరుడి కథ అని మీరు వింటే రావణాసురుడికి ఉన్నటువంటి దోషం ఏదో, రామచంద్రమూర్తికి ఉన్నటువంటి సుగుణం ఏదో మీకు బాగా అర్థమవుతుంది. ఎంత చిన్నవాడు చెప్పనివ్వండి, దానిలో ఉన్నటువంటి యోగ్యతని విచారణ చేస్తాడు రాముడు. విచారణ చేయడం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి, తన బుద్ధికి నచ్చడం అన్నది కాదు రాముడికి. తనకెవరో ఏదో ఒకటి చెప్పారు, అది తనకి అనుకూలంగా ఉంది, అది చేయడానికి బాగుంది, ప్రయోజనం ఇచ్చేస్తుంది. ఇంకొకరు చెప్పారు, అది తక్షణ ప్రయోజనం ఇవ్వదు, చాలా కాలం పడుతుంది, ఏదో శాస్త్రాన్ని పాటించమంటున్నాడు. రెండిట్లో ఏది పాటించాలి అంటే, రాముడు తక్షణ ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి విషయం వైపుకు మొగ్గు చూపించాడు. ఆయన శాస్త్రోక్తమైన వాక్కు ఏది చూస్తాడు, ఏది శాస్త్రం చెప్పింది, ఏది ఋషి చెప్పాడు, దాని వైపుకి మొగ్గుతాడు. అది చాలా గొప్ప గుణం జీవితంలో. మీరు గమనిస్తుంటారు, మీరు చూడండి లోకంలో మీతో అనేక మంది సమన్వయం అవుతూ ఉంటారు. సాధారణంగా ఏం చేస్తారంటే, మిమ్మల్ని ఒక సలహా అడుగుతారు, మీరు ఒక సలహా చెప్తారు, వాళ్ళు ఏదో చెయ్యాలనుకుంటారు, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు మీ మాట ఏం పాటించరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ గుణం ఇది రావణ బుద్ధి, అది మంచి బుద్ధి కాదు, అలా ఉండకూడదు. మీరు ఒక నిర్ణయం చేసుకునే ముందు పెద్దలైనటువంటి వారు శాస్త్రోక్తమైన వాక్కు చెప్తే మీరు వెంటనే అటువైపుకు మొగ్గి, నా అదృష్టం చాలా మంచి మాట విన్నాను, చాలా శాస్త్రీయమైన పలుకు పలికారైనా, కాబట్టి నేను అలా చేస్తానని చెప్పి మీరన్న సంకల్పాన్ని విడిచిపెట్టగలిగి ఉండాలి. ఈ బుద్ధి మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు రామాయణంలో రామచంద్రమూర్తిని బాగా గమనిస్తే మీరు తెలుసుకోగలుగుతారు. అందుకే ఒక యక్ష కుటుంబం అంది, అది యక్షిణి కుటుంబం తాటకి. కానీ ఆవిడ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర పోషించిందంటే, శ్రీరామాయణంలో ఆశ్చర్యకరమైనటువంటిది, ఇంకంతకన్నా ఇంకొక మాట అనడానికి వీల్లేదు. మొట్టమొదట రాముడు సంహరించినటువంటిది తాటకని. అంటే ఆవిడ జీవితం ఏమైపోయిందంటే, తన భర్త మరణించడానికి కారణం ఇది, విచారణ చెయ్యలేకపోయింది. అగస్త్యుడు నా భర్తని ఎందుకు చంపాడు అన్నది ఆలోచించి ఉండి ఉంటే ఆమె బలం ఏమో ఎందుకు ఉపయోగపడి ఉండేదో. ఆ ఆలోచన ఒక్కటి రాలేదు, రాకపోవడం ఆవిడ బలం దేనికి పనికొచ్చిందో తెలుసా అండి, అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేను అని తెలుసుకుంది. కోపం శేషేన పూరయేత్తని ఆర్యోక్తి, అత్త మీద కోపం దుత్త మీద చూపించాడంటారు చూసారా. అలా అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక అగస్త్యుడు తిరిగిన ప్రాంతం మీద పగపట్టింది. ఏమైనా అర్థం ఉందా దానివల్ల, ఏమైనా ఆ సంబంధం ఉందా? ఇప్పుడు ఇంకెంత తీవ్రమైన స్థితిని పొందిందంటే, నరభక్షకిగా మారింది. ఇప్పుడు నరభక్షకిగా మారి రామచంద్రమూర్తి చేతిలో మరణించింది, అక్కడితో పోయిందా?
తన కొడుకు రాక్షసుడయ్యాడు మారీచుడు. అందుకని దేవతలు సంతోషించారు అని ఒక మాట చెప్తే మీరు కేవలం దేవతలు సంతోషించారు అని చదివికండి. శ్రీరామాయణంలో మీరు కొన్ని కొన్నింటిని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. రామాయణం చదివేటప్పుడు ఒక విషయం జరుగుతుంటే దేవదుందుబులు మోగాయి, పుష్పవృష్టి కురిసింది అంటారు మహర్షి. మీరు ఆగాలి అక్కడ, ఆగి ఒకసారి ఆలోచన చెయ్యాలి ఈ సన్నివేశంలో అలా ఎందుకు జరిగింది, దేవతలు ఎందుకు సంతోషించారు. దేవతలు ఎప్పుడూ కూడా ధర్మం గెలవాలని కోరుకునేటటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఏదో గొప్ప విషయం జరుగుతోందనమాట. విశ్వామిత్రుడితో రాముడు కలిస్తే పుష్పవృష్టి కురిసింది. అంటే విశ్వామిత్రుడితో రాముడు కలవడం అన్నది శ్రీరామాయణంలో చాలా పెద్ద మలుపు. మీరు ఆ కోణంలో రామాయణాన్ని ఒకసారి చూడవలసి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కసారి శ్రీరామాయణం అంతా ఉంటుందండి ఇది. యుద్ధకాండలో అసలు మరీ విశేషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బయలుదేరితే పరాగముతో కూడిన గాలి వీచింది అంటారు మహర్షి. అంటే దుమ్ముతో గాలి రేగింది అంటారు. నక్కల నోట్లోంచి అగ్నిహోత్రం పడింది అంటారు. ఒక్కొక్కసారి ప్రకృతి పులకించింది అంటారు. ఒక్కొక్కసారి ప్రకృతి శోషించింది అంటారు. ఇవి వ్యక్తులలో ఉండేటటువంటి హృదయ స్పందనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. తాను 10 మందికి పనికొచ్చేవాడై తన మనసుని అలా సంస్కరించుకోగలిగితే ఖచ్చితంగా ఈశ్వరుడు ప్రకృతి సంతోషిస్తాయి. మీరు అలా సంస్కరించుకోలేకపోతే అత్యంత ప్రమాదకరమైన ధోరణికి వెళుతుంది. తపస్సు మంచిదా తపస్సు చెడ్డదా అని నేను మిమ్మల్ని ప్రశ్న వేశాను అనుకోండి, వెంటనే ఏం చెప్తారంటే తపస్సు మంచిది అంటారు. నేనంటాను తపస్సు మంచిది అని చెప్పద్దు, దేని కొరకు తపస్సుని వాడుతున్నావన్నది నిర్ణయించుకో అని చెప్తారు. మీరు రామాయణం మీకు బాగా అర్థమైతే మీకు ఈ ప్రశ్న ఇది మీకు బాగా అలవాటు అవుతుంది. పూజ చేస్తున్నాడు గొప్ప అని అడిగారనుకోండి, పూజ చేస్తున్నాడు గొప్ప కాదు, పూజ వలన మనసెంత సంస్కరించుకుంటున్నాడో చూడండి అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఈ మాట సుందరకాండలో దీని మీద శ్లోకాలు ఉన్నాయి. నియుజ్యమానాస్సు గజాస్వహస్త సకేశరాశ్చోత్పల పత్రహస్త బభూవదేవీ చ కృతాస్వహస్త లక్ష్మీస్తదా పద్మిని పద్మహస్త అంటారు మహర్షి. ప్రతిరోజు పూజ చేస్తాడు రావణుడు లక్ష్మీదేవికి, సీతమ్మని కామదృష్టితో చూస్తాడు. ఏమిటి దానివల్ల సంతోషం? నీవు ఏ ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాసన అనేటటువంటిది ఎప్పుడూ కూడా ముందుకి నడుస్తూ ఉండాలి. ఈ నడవడం అన్నది ఎలా ఉండాలో తెలుసా అండి? పూజామందిరంలో కూర్చోవడం థర్మామీటర్ తాలూకా ఆ ఉష్ణోగ్రతని చెప్పేటటువంటి చిన్న నాడి ఉంటుంది, ఆ ముందు పొటమరించేటటువంటిది. దాన్ని మీరు ఇలా చేత్తో పట్టుకున్నారనుకోండి, మీ శరీరంలో ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతవరకు అందులో ఉన్న పాదరస మట్టం ముందుకెడుతూనే ఉంటుంది. మీ పూజామందిర ప్రవేశం మీరు రాత్రి పడుకునేంత వరకు మీలో ఉపాసన అలా నడిపిస్తూ ఉండాలి. తప్ప పూజామందిర ప్రవేశం దేని కొరకు అంటే కేవలం ఒక గంట సేపు ఏదో భగవంతుడికి అగరత్తులు చూపించడానికి, దీపం చూపించడానికి, 23 గంటలు పాపకర్మ చేయడానికి పనికొచ్చింది అనుకోండి, మీరు చేసే ఈ గంట పూజ మిమ్మల్ని రక్షించలేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే సంభారములను వాడుతున్నారంతే. నేను ఏమని చెప్పవలసి ఉంటుందంటే దాని గురించి మీరు కొన్ని సంభారములను వినిమయం చేస్తున్నారు, తప్పించి మీ మనస్సు మీద దాని ప్రభావం ఏమీ లేదు. మీ మనస్సు ఏమీ మారలేదు, అది సంస్కరింపబడలేదు. మనస్సు సంస్కరింపబడనంత కాలం మీరు తపస్సు చెయ్యండి, పూజ చెయ్యండి, పునస్కారం చెయ్యండి, సత్కారాలు చేయండి, సన్మానాలు చెయ్యండి, ఏది చెయ్యండి, నిరర్థకం. మీకు అందుకే శ్రీరామాయణంలో తపస్సు చేసేవాళ్ళు కనపడతారు, తపస్సు చెయ్యని వాళ్ళు కనపడతారు. రాముడు తపస్సు చేశాడు అని శ్రీరామాయణంలో ఎక్కడా లేదు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యంలో ముక్కు మూసుకుని ఇన్నాళ్ళు తపస్సు చేశాడు దేవతలు ప్రత్యక్షమయ్యారని లేదు. తపస్సు చేశాడు రావణాసురుడు, రావణాసురుడు చేశాడు, కుంభకర్ణుడు చేశాడు, విభీషణుడు చేశాడు, ముగ్గురు చేశారు. నేను ఉత్తరకాండలో నుంచి ప్రస్తావన చేస్తున్నా. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు, నీకేం కావాలని అడిగాడు రావణాసురుణ్ణి. నాకు చావు ఉండకూడదన్నారు, కుదరదన్నారు. కుదరదు, చచ్చిపోవలసింది. చచ్చిపోవడం అంటే ఏమిటి, శరీరం పడిపోతుంది, అది తప్పదు ఎవరికైనా. ఇంకో విషయం అడిగన్నాడు, అయితే నాకు వీళ్ళ వల్ల మరణం ఉండకూడదన్నారు. తథాస్తు.
విభీషణుడు అడిగాడు, నాకు నా బుద్ధి ఎప్పుడు ధర్మమునందు ఉండేటట్టుగా అనుగ్రహించని అడిగాడు. ఇది కోరుకోవలసింది. ఏదైనా ఉంటే వడపోసి మీరు చూస్తే అక్కడ దొరుకుతుంది సారాంశం. ఆయన అన్నాడు, నాకు ఎప్పుడూ నా బుద్ధి ధర్మము వైపుకి నిలబడాలి, అలా అనుగ్రహించన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు అన్నాడు. అడిగిన వాడికి ఇవ్వలేదు, అడగని వాడికి ఇచ్చాడు. ఏమిటిది? ఇది శ్రీరామాయణం అంటే. మిమ్మల్ని చిరంజీవిని ఏది చేస్తుందంటే, మీ ధర్మమే మిమ్మల్ని చిరంజీవిని చేస్తుంది, మీ వంశాన్ని ఆచంద్రతారార్కం నిలబెడుతుంది. అదొక్కటి విడిచిపెట్టి ఇంకా ఎన్ని పట్టుకున్నా అవి మిమ్మల్ని రక్షించేవి కావు. రావణుడు ఎన్ని పట్టుకోలేదు, ఏవి రక్షించే రావణుడు పడకుండా. విభీషణుడు అన్నీ వదిలిపెట్టి, అన్నయ్య తప్పట్లేదు వదిలేస్తున్నాను అని అన్నయ్యని వదిలిపెట్టి, లంకా సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పట్టుకున్నాడు, రాముణ్ణి కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, విభీషణుడు పట్టుకున్నది ధర్మాన్ని. మరి రాముణ్ణి ఎందుకు పట్టుకున్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ కనుక పట్టుకున్నాడు. ధర్మమే రాముడు కనుక పట్టుకున్నాడు. రాముడు ధర్మం కాకపోతే విభీషణుడు రాముణ్ణి పట్టుకోడు. ఇప్పుడు విభీషణుడు ఏమయ్యాడు? అప్పుడు కాదు, ఇప్పటికీ లంకకి రాజుగానే ఉన్నాడు కాంచనదత్తుడు. ఇది మీరు శ్రీరామాయణం వలన తెలుసుకోవలసినటువంటి సత్యం. తప్ప ఎప్పుడో తాటకా సంహారం అయిపోయింది, ఎందుకు శ్రీరామాయణం నేను చెప్పడం, ఎందుకు మీరు వినడం, ఏమిటి దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, శ్రీరామాయణం మనుష్య జాతి ఉన్నంతకాలం చెప్పాలి అని బ్రహ్మగారు ఎందుకన్నారంటే, మనిషిని మనిషిగా ఉంచగలిగినటువంటి కావ్యం శ్రీరామాయణం. మీరు ఏది సంస్కరించుకోవాలో శ్రీరామాయణం నేర్పుతుంది. ఎంత తపస్సున్నా, ఎంత బలం ఉందా, మనసుని సంస్కరించుకోలేకపోతే తాటక ఏం సాధించింది, మారీచుడు ఏం సాధించాడు? ఇప్పుడు ఇటువంటి తాటకా సంహారం జరిగితే ఆశ్చర్యం ఏమిటంటే దేవతలు సంతోషించారు. దేవతలు చాలా సంతోషిస్తే దేనికి సంతోషించాలి? బలము అధర్మము వైపుకి ఎక్కడ ఉపయోగపడుతోందో, బలము తను చేసిన తప్పుని తెలుసుకోవడానికి సిద్ధపడకుండా అహంకారం అడ్డుపడి దుర్వినియోగం వైపుకే అడుగులు ఎక్కడేస్తోందో అది త్రుంసబడిందని దేవతలు సంతోషించారు కదా. ఇప్పుడు దీనికి అసలు మూలకందం తాటక రావణుడా? మీరు బాగా ఆలోచించండి. ఇలాంటి పనులు చేయడంలో అగ్రగణ్యుడెవరు? చనిపోయినటువంటి వ్యక్తి ఒక కింకరుడు లాంటి వాడు ఆ తాటక. నిజానికి తాటక పాత్ర చాలా చిన్నది రావణాసురుడితో పోలిస్తే. అందుకే విశ్వామిత్రుడు అన్నాడు, నేను చూడలేదా రావణాసురుణ్ణి అన్నాడు. బ్రహ్మగారి వల్ల వరాలు పొందాడు, లోకాన్ని క్షోభింపచేస్తున్నాడు. అతను రాలేదు, అతని పనుపున వచ్చిన రాక్షసులు వస్తున్నారు అని చెప్పాడు ఆయన. ఆయన ఎంత సత్యం మాట్లాడతాడండి మహానుభావుడు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రబలిపోవడానికి కారణమైన వాడెవరు? రావణుడు. ఇప్పుడు అసలు ఇక్కడ మొదలైనటువంటి పని అక్కడ వరకు వెళ్ళాలి, రావణ వధ వరకు వెళ్ళాలి. ఇక్కడ తాటకని చంపడానికి ఎందుకు ముందుకొచ్చాడు రాముడు? కారణం చెప్పాడు, ధర్మము నాకు ప్రధానం, పితృవచన నిర్దేశాత్ పితృవచన కారణాత్, వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. నిన్న మీతో నేను మనవి చేశా, ఆర్షధర్మంలో ఎప్పుడు మాట్లాడినా కర్తవ్యం. ఆ మాట చాలా చాలా పెద్ద మాట, చాలా గంభీరమైనటువంటి మాట. ఇది మీరు పట్టుకోగలిగితే జీవితంలో సుఖశాంతులు ఎక్కడ నుంచో రావు. ఎవరో తెచ్చి మీ జీవితంలో శాంతి పెట్టలేరు, ఎవరో తెచ్చి సుఖాన్ని మీకు ఇస్తారనుకోవడం ఒక విర్రెంతే. అలా ఏం ఉండదు. సుఖము శాంతికి భంగకరములు మిగిలినవి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నా విర్రి, నా వ్యామోహం ఏమవుతుందంటే నా సంసారం చేస్తుంది, అప్పుడు నా సుఖశాంతులకు అది భంగపాటవుతుంది. అలా వ్యామోహం లేకుండా మీరు మీ కర్తవ్యమునందు నిష్ఠతో ఉంటే మీరు ఎప్పుడు శాంతితో ఉంటారు, సంతోషంతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవతలు కర్తవ్యతానిష్టతో ఉండి ధర్మము కొరకు చంపిన వాడెవడు? వ్యక్తిగతంగా ఏమైనా రాగద్వేషాలు ఉన్నాయా రాముడికి తాటకకి? ఏం లేవు. అసలు ఆయనకు ఆ వనం కూడా తెలియదు, ఆయన ఎప్పుడు తాటకం చూడలేదు కూడా. అగస్త్యుడితో రాముడికి పరిచయం ఉన్నట్టు రామాయణంలో ఇక్కడి వరకు ఏం లేదు. మరి ఎందుకు చంపాలండి అసలు? అంటే ఒక పని చేసేటప్పుడు మీకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి, ఈ పని ఎందుకు చేస్తున్నాను
అసలు ఆలోచనే లేకుండా ఏదో చేసేస్తున్నాను అది ఉద్దం చెప్తుంది రామాయణం. మీ ఆలోచన మొట్టమొదట ఏ విషయంలోనైనా స్పష్టంగా ఉండడం, ఎంత చిన్న విషయంలోనైనా సరే స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఇదే ఇవాళ లోపించినటువంటి విషయం. అలారం పెట్టుకుంటాడు, నిద్రలేవడు, కాలేజీకి వెళతాడు, చదువుకోడు, పరీక్షలు వస్తుంటాయి, టీవీ పెట్టుకుంటాడు. ఎప్పుడూ కూడా తను చెయ్యవలసినది ఏది చేద్దామనుకున్నాడో అది చేయడు. ఎందుకు చేస్తున్నాడో వాడికి కారణం తెలియదు. నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగారనుకోండి, చెప్పలేడు, కారణం ఉండదు. ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటుంటాడు. బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడిగారనుకోండి, హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ కంప్యూటర్స్ని దేనికి నేర్చుకుంటున్నావు అని మీరు అడిగారనుకోండి, అందాక ఏదో ఒకటి చెయ్యాలి కదండి అంటాడు. అందాక ఏదో ఒకటి చెయ్యాలని చేసేవాడే కానీ దీన్ని ఇందుకోసం చేస్తున్నానని చెప్పేవాడు ఉండడు లోకంలో. అసలు ఆయనకి లక్ష్యం లేదు. రాముడు అలా కాదు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయచ, నేను గోబ్రాహ్మణుల హితము కొరకు, దేశక్షేమము కొరకు రాజపుత్రుణ్ణి కనుక నేను తాటకా సంహారం చేస్తున్నాను. ఆవిడది దోషమని ఎలా నమ్ముతున్నావు? నువ్వేం తీర్పు చెప్పడానికి విన్నావా? గురువు నువ్వు చెప్పావు చాలు, ఇక మీకు అనృత దోషం ఉండదు, మీకు అవసరం లేదు, మీరు అలా చెప్పరు. మీరు చెప్పారు, చంపేస్తున్నారు. అంటే చిన్న వయస్సులో ఎంత పరిణతి ఉందో చూడండి. నేను మీకు తరచు మనవి చేసేది ఇదే. శ్రీరామాయణాన్ని కేవలం ఏదో కావ్యం, ఎప్పటిదో పుస్తకం, అది ఎప్పటిదో రామాయణం అని మీరు అనుకోకండి. మీరు మీ పిల్లలతో కలిసి భోజనం చేసేటప్పుడు శ్రీరామాయణంలో ఒక్క ఘట్టం గురించి మీరు మీ పిల్లలతో మాట్లాడగలిగితే, చూసావా రాముని యొక్క ఆలోచన సరళి అంటే ఎలా ఉంటుందో చూసావా? రెండు శ్లోకాలు కానీ ఆయన మనసు అంటే, ఆయన బుద్ధి అంటే ఎలా ఉంటుందో చూసావా? ఇది చాలా అవసరమైంది, ఇది నేర్చుకోవాలి మనిషి అన్నది మీ బిడ్డల్ని శ్రీరామచంద్రమూర్తిగా తయారు చేస్తుంది. కాబట్టి రామాయణం ఇప్పటికీ కాదు, ఎప్పటికీ రామాయణం ప్రతి వారికి అవసరమే. కాబట్టి ఇప్పుడు దేవతలకు కావలసింది ఏమిటి? ఎవరు ఇంత ధర్మ విచక్షణతో తాటకని చంపాడో వాడే ఇంత ధర్మ విచక్షణతో రావణుణ్ణి కూడా చంపుతాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈ శక్తిని లోకరక్షణకి ఉపయోగించాడో, ఎవడు తన శక్తిని లోకాన్ని పాడు చేయడానికి ఉపయోగిస్తుంటే వాళ్ళని చంపాడో వాడి శక్తి పెంచాలి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకుని ఉంటారు, అదొక ఈక్వేషన్ అన్నమాట. మీరు దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగాలి, మీకు కావాలనుకుంటే మీరు ఎలా ఉంటే కలుగుతుందో తెలుసుకోండి. దేవతానుగ్రహం అనేటటువంటిది ఎందుకు కలుగుతుంది, ఎవరికి కలుగుతుంది అంటే, మీరు లోకము యొక్క హితమును చూడగలిగిన వారైతే మీ కొరకు దేవతలు వెంటబడతారు గురువుల వెంట. బాగా గుర్తుపట్టండి, మీరు దేవతల వెంటపడడం కాదు, మీకు లోకహితం మీకు తెలిస్తే మీకు హితం చెయ్యమని దేవతలు వెంటబడతారు. ఎవరి వెంట? గురువుల వెంట. వాడికి హితం చేయవయ్యా, వాడికి హితం చేయవయ్యా, వాడి వల్ల లోకహితం కలుగుతుందయా అని వెంటబడతారు. అందుకని ఇప్పుడు దేవతలు ఏం చేశారు? విశ్వామిత్రుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి ఏమని అడుగుతున్నారు? నువ్వు నిన్నను మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా, మంత్రగ్రామం రాముడికి ఇచ్చావు. రాముడు ఏం చేశాడు? నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ, నువ్వు దానివల్ల ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, బడలిపో అన్నావు, తాటకా సంహారం చేశాడు. ఎంత మంచివాడయ్యా! ఇప్పుడు ఈ బలం ఎవరి దగ్గర ఉండాలి? నీ దగ్గర ఉన్నా నువ్వు కోప్పడకూడదు. నీ దగ్గర ఉంది, ఉపయోగం లేదు. ఎందుకని ఉపయోగం లేదు? ఇక నువ్వు కోప్పడవు, నువ్వు బ్రహ్మర్షిత్వాన్ని పొందావు, నీకు శత్రుమిత్ర భేదం లేదు, అందరినీ ప్రేమించేస్తున్నావు. కానీ లోకంలో ధర్మ సంస్థాపనకి సంపడానికి యోగ్యమైనటువంటి స్వరూపంతో వచ్చాడు, నరుడిగా వచ్చాడు. విష్ణువుగా రాముడు ఉండి ఉంటే ఈ లోకంలో, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, విశ్వామిత్రుడు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వేద వేద్యే పర్యేపుంసి, వేదమే ఆయన దగ్గర నుంచి వచ్చింది. అయినప్పుడు ఇంక రాముడికి ఉపదేశం ఏంటండి? రాముడికి ఉపదేశం ఉండదు, భాషిస్తాయి. ఆయన తనంత తానుగా ఉపయోగించగలడు. ఆయనకి ఇంకా వేరే ఒక గురువు గారి దగ్గర అవన్నీ ఉపదేశాలు పొంది నేర్చుకోవలసిన అవసరం ఏమి ఉండదు. కానీ నరుడిగా ఉన్నాడు. ఇప్పుడు విష్ణువు స్వరూపంతో నాకు ఇవన్నీ తెలుసని ప్రయోగించడు. ఒక గురువు ముందుకొచ్చి ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి విషయాలు. మీరు రామాయణంలో చాలా పెద్ద రహస్యం ఇక్కడ దాక్కునుంది.
గురువు దగ్గరికి మీరు వెళ్ళి అడగడమా, నాకు మంత్రం ఇమ్మని, గురువు పిలిచి మీకు మంత్రం ఇవ్వడమా అంటే, గురువే పిలిచి మీకు మంత్రం ఇస్తే అది సమున్నత స్థితి. మీ అదృష్టం పండిందని గుర్తు. ఇచ్చిన మంత్రాన్ని మీరు అనుష్ఠించకపోతే మీరు రుణపడిపోతారు గురువుగారికి మంత్రానికి. మీరు వెంటపడ్డం వేరు, బోర్డులు పెట్టి చేసే ఉపదేశాలు కావు. ఇవాళ పొద్దున్న ఇంతమందికి గురువుపదేశం చేస్తాం, ఏదో ఇంతమందికి ఇది చేస్తామని బోర్డులు పెట్టి 100 రూపాయలు రసీదులు రాసి చేసే మంత్రోపదేశాలు కావు. రామాయణం మాట్లాడేది, రామాయణం మాట్లాడేది సమున్నత స్థితిని మాట్లాడుతుంది. ఒక గురువు తనంత తాను ఉపదేశం చేయాలి. ఎందుకు చేస్తాడు? దేవతా ప్రేరణ చేత చేస్తాడు. ఇతనికి నేను ఈ బలాన్ని ఇస్తే, ఇతని వల్ల ఈ మంత్రాధిష్టాన దేవతానుగ్రహం అతనిలోకి వెడితే, ఆ అనుగ్రహంతో ఇతని లోకానికి ఏమైనా ఉపకారం చేస్తాడా, ఈ లెక్క గురువుగారు కట్టాలి. ఈ లెక్క గురువుగారు కట్టకుండా చిత్తం వచ్చినట్టు అడిగిన వాడికి అలా మంత్రాలు ఇస్తే, ఆయన ఎవరో నీకు తెలియదు, ఆయన అడిగాడు నువ్వు ఇచ్చావు, ఎందుకు ఆ ఉపదేశం? అది అర్థం లేనటువంటి ఉపదేశం. ఉపదేశం ఇవ్వడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. అందుకే లెక్కకు మించిన శిష్యులు ఉండే అవకాశం ఉండదు. యథార్థానికి చాలా జాగ్రత్తగా ఇస్తారు సంప్రదాయ నిష్ట అనేటటువంటిది ఇచ్చేటప్పుడు. రామాయణం మనకి నేర్పుతుంది, ఇవాళ సమాజంలో ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు దొర్లుతున్నాయో మీరు రామాయణం కోణంలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతోందో. కాబట్టి ఇప్పుడు దేవతలు ప్రార్థన చేస్తున్నారు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి. ఏమని అడుగుతున్నారో చూడండి, ఇది మీరు జాగ్రత్తగా జీవితంలో నేర్చుకోవలసినటువంటి స్థితి, మనం బాగా పట్టుకోవలసినటువంటి స్థితి. కేవలము పూజ మీకు శక్తినివ్వచ్చు, కానీ దాన్ని తీసేయడం గురించి కూడా దేవతలు వెంపర్లాడతారు. ఎందుకో తెలుసా అండి? భయం. పిల్లాడు ఏడుస్తున్నాడండి, అల్లరి చేసేస్తున్నాడు ఇమ్మని. మీరు గాజు బొమ్మ ఇచ్చారు, ఇచ్చి మీరు బయటికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. మీరేం చేస్తారంటే ఎలా మభ్యపెట్టి గాజు బొమ్మని మళ్ళీ తీసేసుకుందామని చూస్తారు. దానికోసం అవసరమైతే నైవేద్యం కోసం దాచిన ఖర్జూరం పళ్ళు తీసుకొచ్చి, నాన్న తీయగా ఉంటాయి నీకు ఇష్టం కదా అని వాడి చేతిలో పెట్టేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకుందామని గాజు బొమ్మ తీసేస్తారు. భగవంతుడు మీకు ఇచ్చేటటువంటి అభ్యున్నతిని కూడా అంత జాగ్రత్తగానూ తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడో తెలుసా అండి? ధర్మపథంలో లేడు, వాడి వలన ఉపయోగం లేదు, అది ప్రమాదాల వైపుకే వెడుతోంది. అహంకారము ప్రబలిపోయి ఏ విభూతి అయినా అహంకారానికి కారణమైతే, ఏ విభూతి తానిచ్చింది అహంకారానికి కారణమైందో ఆ విభూతిని ఈశ్వరుడు తీసుకోవడం పెద్ద గొప్ప కాదని మీరు గ్రహించవలెను. నేను చాలా అందగాణ్ణి, నేను ఎందుకు పేర్లు చెప్పాలి? నేను చాలా అందగత్తెని అని చెప్పి విపరీతమైనటువంటి అతిశయానికి పోయి చెయ్యకూడని పనులు చేస్తే గీజర్ పేలిపోయినటువంటి మరుక్షణంలో ఆ అందం నశించిపోయింది, మరుగునీళ్లు ఒంటి మీద పడిపోయి. నేనింతటి వాణ్ణి, నాలా మాట్లాడగలిగిన వాడెవడు? ఈశ్వరుడు దాని మూలాన్ని నొక్కేశాడు, వాక్కు రాలేదు, అయిపోయింది. ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని నువ్వు సమాజపరం చేసి 10 మందికి పనికొచ్చేటట్టు నిలబెడితే నువ్వింక దాని గురించి బాధపడక్కర్లేదు. ఈశ్వరుడు నువ్వు నీ కంఠం నీ అభ్యున్నతి కొరకు ఆయనే ఉపకరణములను నీ దగ్గరికి చేరుస్తాడు, చేర్చి రక్షణ చేస్తాడు నిన్ను. ఎందుకు రక్షిస్తాడంటే, అమ్మో వీణ్ణి నేను చూసుకోవాలి, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో ఆయన. నా కొరకు నేను రక్షించుకోవాలి వాణ్ణి. వాడికి ఆ తాపత్రయం లేదు, వాడు అలా అంకితం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని వాణ్ణి నేను పొదివి పట్టుకుంటానంటాడు. ఇది లేదు, నేను ఇచ్చింది ఎంత తొందరగా తీసేద్దామని చూస్తాడు. ఎందుకంటే వీడు పాడు చేసేస్తున్నాడు దాన్ని. ఇంతే తేడా రాముడికి రావణుడికి. రాముడు వెడుతూ ఉంటే బ్రహ్మగారు వానరుల్ని సృష్టించాడు దేవతల యొక్క అంశాలతో. రావణుడు వస్తూ ఉంటే ఒక్కొక్కరిని తీసేస్తున్నాడు తాటకాదుల్ని. ఇంకింతకన్నా నేను శ్రీరామాయణం గురించి మీకేం మనవి చేయను, దీని ధర్మం గురించి. కాబట్టి తాటకా సంహారం అంటే కేవల తాటకా సంహారం అని మీరు అనుకోవద్దు. తాటకా సంహార వృత్తాంతమునందు ఇంత రహస్యం దాగి ఉంది. మీ జీవితానికి పనికొచ్చేటటువంటి లేదా మన జీవితానికి పనికొచ్చేటటువంటి ఒక అంశం అందులో ఇమిడి ఉంది. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి,
మీరు ఏదో ఒక విభూతి చేత గౌరవింపబడుతుంటారు. పది మంది నాకు నమస్కారం చేశారనుకోండి, నేను ఇలా వస్తుంటే కారు దిగి ఓ 100 మంది వచ్చి నా కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి, ఇక నేను నా కాళ్ళ వంక చూసుకుని ఆహాహా పాదములారా ఎంతమంది చేత నమస్కరింపబడుతున్నారే, శారదకి నాకు ఏమిటి తేడా, ఆవిడికి నమస్కారం చేస్తారు నాకు నమస్కారం చేస్తారు అని నేను విర్రవీగాను అనుకోండి, ఈశ్వరుడు ఓహో ఇన్ని నమస్కారాలు నీకే పెడుతున్నారనుకుంటున్నావన్నమాట అని, ఆయన ఏ విభూతి నాకు ఉండడం వల్ల నమస్కరిస్తున్నారో ఆ విభూతిని తీసేయడం కూడా ఆయనకొచ్చు. ఎవడు నీకు నమస్కారం చేసేవాడు? ఏది నీ కుటుంబం గురించి నీ గురించి చెప్పు ఉపన్యాసం, 5 ఉంటారేమో ఇందులో. రాముడి గురించి చెప్తున్నావు కాబట్టి వింటున్నారు, నువ్వు రామకథ చెప్తున్నావు కాబట్టి నీకు నమస్కారం చేస్తున్నారు. రామ నీ నామం చెప్తే, నీ కథ 2 గంటలు చెప్తే ఇంతమంది నమస్కారమా, ఇంతమంది కూర్చుని వినడమా? తండ్రి జన్మజన్మలకి ఈ సౌభాగ్యాన్ని నాకు మిగల్చు, ఇంకింతకన్నా నాకేం కావాలి తండ్రి, బతికున్నాళ్ళు నా ఊపిరి నిన్ను స్తోత్రం చేస్తే చాలు, అంతకన్నా నాకేం వద్దని నువ్వు అడగగలిగితే ఈ పూజనీయత 10 రెట్లు అవుతుంది. అది అనుషంగికం, దాని గురించి నువ్వు వెంపర్లాడక్కర్లేదు, అది వస్తుంది. అది దాని గురించి నువ్వు వెంపర్లాడడం మొదలెడితే అసలుది పోతుంది. ఇదే దేవతానుగ్రహం అంటే, ఇది మీరు పట్టుకోవలసి ఉంటుంది బాగా రామాయణంలోంచి. కాబట్టి ఇప్పుడు దేవతలు వచ్చి విశ్వామిత్రుణ్ణి అడిగారు ఏమని, ప్రజాపతేర్ భృశాశ్వస్య పుత్రాన్ సత్యపరాక్రమాన్ తపోబలభృతాన్ బ్రహ్మన్ రఘవాయ నివేదయ పాత్రభూతశ్చతే బ్రహ్మన్ తవానుగమనే ధృతః కర్తవ్యం చ మహత్కర్మ సురాణాం రాజసూనునా. ఎంత గొప్ప మాటలు అన్నారండి, చూసారా శ్లోకంలో కర్తవ్యం ఎప్పుడూ ఆ మాటే ఉంటుంది. ఓ బ్రహ్మన్, ఓ విశ్వామిత్ర మహర్షి, నీకు భృశాశ్వు తనకి కలిగినటువంటి కుమారులు అస్త్రస్వరూపమైనటువంటి వాళ్ళు, అస్త్రములన్నిటినీ కూడా నీకు ఇచ్చేశాడు, నీ దగ్గర ఉన్నాయి అస్త్రాలు. రాముడు అస్త్రసంపద లేనివాడు, పిల్లవాడు, ఇంకా ఏమీ తెలియదు. నువ్వు ఇచ్చిన అస్త్రాలు కొద్దున్నాయి, వాటితో ఏం చేశాడు, తాటకా సంహారం చేసి లోకాన్ని కాపాడాడు. ఇప్పుడు ఆ అస్త్రాలు మిగిలినవి నీ దగ్గర ఉండడం కన్నా నువ్వు వాటిని రామపరం చేసేసి రాముడికి ఇచ్చేసి, రాముడు నిన్ను అనువర్తించేవాడు. ఇది పట్టుకోండి బాగా, ఈ మాట పట్టుకోండి. పాత్రభూతశ్చతే బ్రహ్మన్, ఏ మాట చెప్తున్నారో చూడండి, అతను పాత్రత కలిగినటువంటి వాడు, ఇవ్వడానికి యోగ్యమైనటువంటి వాడు. ఎందుచేత, అతను స్థిర సంకల్పంతో నీకు శుశ్రూష చేస్తున్నాడు. ఇవాళ వచ్చిందని, ఇవాళ ఇచ్చావని దానితో ఒక పని చేస్తే, దానివల్ల 10 మంది పొగిడితే ఈ పొగట్టలంతటికీ నా గొప్పతనమే అండవు. ఈ గొప్పతనం ఎందుకు చంపాను, విశ్వామిత్రుడు చెప్పాడు కనుక. చంపడానికి ఉపకరణం ఏది, విశ్వామిత్రుడు ఇచ్చాడు కనుక. కాబట్టి గౌరవం ఎవరిది, విశ్వామిత్రుడిది. విశ్వామిత్రుడు ఇవ్వకపోతే నా బతుకేమయ్యేది, కాబట్టి నేనెవరి కింకరుణ్ణి అని ఇంకా 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 వంగి నమస్కారం చేస్తాడు. వాడికా ఇవ్వవలసింది, పనికిమాలిన వాడికా, పనికిమాలిన వాడికి ఇచ్చి ఎంత బాధపడుతున్నామో చూసావుగా, అది తీసేయడానికి ఈయన వెళ్ళాలి. అందుకని ఈయనకి ఇచ్చేసేయి నీ దగ్గరున్న అస్త్రాలన్నీ. ఇప్పుడు మీరు పట్టుకున్నారా, దేవతలు ఎవరికి శక్తి నిమ్మని ప్రార్థన చేస్తారో. నేను రామాయణ కోణంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంటుంది. నేను ఒకప్పుడు పుష్కరాలకు వెడితే ఒక ఆయనను 4 కొడుకులు వాదన చేసుకుంటున్నారు. నేను అనుకున్నాను ఏదో దెబ్బలాడుతున్నారులా ఉంది పాపం పెద్ద ఆయన్ని, ఇదేమిటి ఇలా దెబ్బలాడుతున్నారు పుష్కరాలకు వచ్చి అనుకున్నాను. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే 4 కొడుకులు కలిసి నాన్నగారిని నిర్బంధిస్తున్నారు. నాన్నగారండి, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మీరు ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ మీరు ఇంత గౌరవంతో బతకండని మాకు ప్రతిరోజు సంధ్యావందనం చేస్తే తప్ప పాలు తాగనిచ్చేవారు కాదు. అంత భక్తితో బతకడం, అంత కర్తవ్యతానిష్టతో బతకడం మీరు మాకు నేర్పారు. మేము 4 పెద్దవాళ్ళం అయిపోయాం. 4 ఎంత పెద్దవాళ్ళు అయ్యారు, నేను ఆ తర్వాత వాళ్ళని పలకరిస్తే ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన పెద్ద డాక్టరు, ఒక ఆయన ఒక పెద్ద ఇంజనీరు. 4 కొడుకులు 4 కోడళ్ళు మామగారిని అత్తగారిని ప్రాధేయపడుతున్నారు. ఏమనంటే, పెద్దవాణ్ణి కాబట్టి నాది అధికారం. నాన్నగారు, మీ పాదాలు ప్రతిరోజు రాత్రి ఒత్తేటటువంటి సౌభాగ్యం నాకు తీసేయద్దు, నా దగ్గరే ఉండండి.
తమ్ముళ్ళు ముగ్గురు మరదలు నా మిగిలినటువంటి పిల్లలు ఎన్ని మాటలైనా రానివ్వండి, నాకు సంతోషమేగా మీ గురించి వస్తే. మీరు మాత్రం అందరి దగ్గర అన్న మాట అనద్దు, నా దగ్గరే ఉండాలి నాన్నగారండి, నాకున్న ఈ అదృష్టాన్ని తీసేయద్దు. అంటే తండ్రి అంటున్నాడు, మనకి ఊళ్ళో ఉన్న పెంకుటిల్లు ఎందుకు రాదు, అమ్మేసి మీ నలుగురికి ఇస్తానంటున్నాడు. పెద్దవాడిని అయిపోయాను, వాళ్ళు అన్నారు పెంకుటిల్లు అమ్మేసేయండి ఇంకొద్దు, కానీ పెంకుటిల్లు అమ్మేసేస్తాను అన్న ఆలోచనతో పాటు మేము ఒకటి చెప్తాం, మనకు అక్కడే ఓ చిన్న స్థలం ఉంది, మీరు ఆ అమ్మితే వచ్చిన డబ్బుతో పెద్ద శివలింగం మీకు ఇష్టమైంది పట్టుకురండి, మిగిలిన డబ్బంతా నాన్నగారండి సంపాదించాం కాబట్టి మేమిస్తాం, మీదే మీరు పెట్టిన భిక్ష ఈ శక్తి, శివాలయం కడతాం, అమ్మా మీరు కలిపి శివలింగం ప్రతిష్ఠ చేయండి, ఇంత కష్టపడి మీరు మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెచ్చినందుకు, మన వంశంలో పుట్టిన వాళ్ళందరూ మా తాతగారు మా ముత్తాతగారు కట్టిన గుడి అని అక్కడికి వెళ్ళాలి, తప్ప నాన్నగారు ఆ డబ్బులు పంచద్దు నాన్నగారు గుడి కట్టండి అని అడుగుతున్నారు. నేను మురిసిపోయిన ఆ కుటుంబాన్ని చూసి, మీరు ఏ విత్తనాలు చల్లుతారో ఆ పంటలే మీకు పండుతాయి కదా, మీరు బిడ్డలకి ఏ సంస్కారం నేర్పుతారో కర్తవ్యం, అలా అవ్వకపోతేనండి వదిలిపెట్టేయండి, మీ కర్తవ్యం మీరు పూర్తి చేశారు, అదే మనకి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి రాముడికి అస్త్రాలి, రాముడు రావణ సంహారం చేస్తాడు, రావణ సంహారం చేస్తాడన్న మాట చెప్పారనుకోండి అది విశ్వామిత్రుడిని కించపరచడం, అంటే ఎవరిని సంహరించాలో దానికి ఏమివ్వాలో నాకు తెలీదా అని అడుగుతాడు. ఇప్పుడు ఏమని అడగాలి, బలానా పనికి నువ్వియ్యని అడగకూడదు, మా పని కోసం నువ్వియ్యని అడగాలి. ఏమిటి మా పని అంటే, వాళ్ళు అంటున్నారు కర్తవ్యంచ మహత్కర్మ, చెయ్యవలసిన పెద్ద పని ఒకటి, ఎవరి కోసం, మా కోసం. అది రావణుడు చచ్చిపోతే ఎవరికండి సంతోషం, దేవతలకి. అందుకని విశ్వామిత్ర మహర్షి నీకందరూ ఒకటే మాకు సంతోషం, చెయ్యవలసిన పెద్ద పని కోసం రాముడికి ఈ అస్త్ర సంపద అంతటినీ కూడా ధారపోషించాయి. చాలా సంతోషించాడు, తప్పకుండా చేస్తాను. అయిపోయింది, దేవతలు వెళ్ళిపోయారు, రాముడికి లక్ష్మణుడికి కనపడాలా ఇవన్నీ చెప్పడానికి, కనపడక్కర్లేదు. మీ గురించి దేవతలు ఒక గురువు మనసులో ప్రచోదనం చేసేటప్పుడు మీకు కనపడగలా, అక్కర్లేదు. మీ కర్తవ్యంలో మీ ఆలోచనలో శుద్ధి ఉంటే దేవతలు గురువుగారిని ప్రచోదనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ రోజు రాత్రి పూర్తయింది, మరునాడు ఉదయం నిద్రలేచారు, చెయ్యవలసినటువంటి నిత్యకర్మ పూర్తి చేసుకున్నారు. రాముణ్ణి పిలిచాడు, కూర్చో రామా, నీకు నేను ఇవ్వాల దివ్యమైనటువంటి అస్త్రములు, ఈ లోకంలో ఎవరికీ తెలియనన్ని అస్త్ర సంపద నీకు నేను ఉపదేశం చెయ్యాలనుకుంటున్నాను, స్వీకరించి ఒక్కొక్క మంత్రం ఇస్తున్నానన్నాడు. అవి మంత్రములకు కట్టుబడి ఉంటాయి. అస్త్రము అంటే దానికి ఏం రూపం ఏం ఉండదు, అది మీరు ఒక గడ్డి పరకని తీసుకుని మీరు శౌచంతో ఉండి అభిమంత్రించారనుకోండి ఆ మంత్రాన్ని, ఆ దేవతాశక్తి ఆ గడ్డి పరకని పట్టుకుని ఎదుటివాడి మీదకి వెళ్ళి పడి చంపేస్తుంది అంతే. అది మంత్రముల చేత లొంగి ఉంటాయి ఆ శక్తులు, వాటిని అస్త్రములు అంటారు. శస్త్రములు అంటే పైకి కనపడతాయి, కత్తి గుణపం కొడలి ఇలాంటివి. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని ఉపదేశం చేసేస్తున్నాడు, దానివల్ల రాముడికి ఎన్ని వస్తున్నాయి శక్తులు అంటే, దండచక్రము ధర్మచక్రము కాలచక్రము విష్ణుచక్రము ఇంద్రాస్త్రము వజ్రాస్త్రము మహాశూలము బ్రహ్మశిరోనామకాస్త్రము ఐశీకాస్త్రము బ్రహ్మాస్త్రము, వీటితో పాటుగా మోదకి శిఖరి అనేటటువంటి రెండు గొప్ప గదలు, ధర్మపాశము కాలపాశము వరుణపాశము వరుణాస్త్రము శుష్కము ఆర్ద్రము అనేటటువంటి రెండు పిడుగులు, పైనకాస్త్రము నారాయణాస్త్రము శిఖరము ఆగ్నేయాస్త్రము వాయవ్యాస్త్రము హయశిరస్సు క్రౌంచాస్త్రము విష్ణుశక్తి శివశక్తి కంకాళము ముసలము కాపాలము కంకణము, వీటితో పాటు నందనమనేటటువంటి ఖడ్గము మోహనాస్త్రము, ఆ తర్వాత ఐనాస్త్రము సౌరాస్త్రము వర్షణము శోషణము సంతాపము విలాపము, ఇది కాకుండా ఇంకా మదనము తామసము సౌమనము సంవర్తము మౌసలము మాయాధరము అలాగే తేజప్రభ శిశిరము దారుణాస్త్రము సుదారుణాస్త్రము సీతేశువు మొదలైనటువంటి అనేకమైన అస్త్రములు, సంకల్పించి విడిచినంత మాత్రం చేత కొన్ని లక్షల మందిని తెగటార్చగలిగినటువంటి మంత్రశక్తుల్ని ధారపోషించాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమిచ్చాడని ధారపోశాడు. రాముడేనా 16 రూపాయలు తాంబూలంలో పెట్టిచ్చాడండి,
ఇవ్వగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు దేనికి ఇస్తాడంటే వినయానికి ఇస్తాడు. రెండో కోణం నేను మాట్లాడను. కాబట్టి ఎక్కడ ప్రజ్ఞ ఉంటుందో అది ఎక్కడ మళ్ళీ ప్రవాహాన్ని పొందుతుందంటే పల్లం ఉన్న చోటుకే ప్రవహిస్తుంది. ఎక్కడ వినయం ఉందో ఎక్కడ అధికారం ఉందో అక్కడికే పంపుతారు దాన్ని. అంతేకాని ఏదో ఒకటి ఎవరికో వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇవ్వడాలు ఏమి ఉండవలాగా. దానికి సభలు పెట్టి టీవీలో యాడ్లు ఇచ్చి చేసేటటువంటివి కావు అవి. అవి నిజంగా గురువుగారు సంతోషంతో ఇచ్చేవి వేరుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి అస్త్ర సంపదనంతటినీ కూడా రామచంద్రమూర్తికి ధారపోసి ఎన్నో అస్త్రములను ప్రయోగించడం ఉపసంహరించడం రెండిటినీ నేర్పాడు. ఇప్పుడు ఈ అస్త్రాలకి సంబంధించినటువంటి మంత్రముల యొక్క అధిష్టాన దేవతలు రాముడికి వశవర్తులై చుట్టూ వచ్చి నించుని నమస్కారం చేశారు. రామ మీ ఆజ్ఞ ఏం చేయమంటావు అని అడిగారు. మరి వెంటనే లొంగినప్పుడు అడగాలి కదండి ఏం చేయమంటారండి అని అడగాలి కదా, ఏం చేయమంటావు అని అడిగారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఇన్ని రాగానే చాపల్యం ఉంటే ఒకటి సరదాగా ప్రయోగించి చూద్దాం ఎలా ఉంటుందోను అని చెప్పి ఏదో ఒకటి గుర్తు తెచ్చుకుని అలా వాడి మీద వేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఓసారి వెళ్ళి అలా దాని మీద దాన్ని చంపిరా అని ఏ దర్భపుల్లో వేశాడనుకోండి. వెంటనే విశ్వామిత్రుడు ఏం చేసినట్టంటే అపాత్రదానం చేసినట్టు. రాముడు అన్నాడు, మీ మీ స్వరూపాలతో మీరు పైకి కనపడకుండా నాయందే స్మరణ రూపంగా ఉండండి. నేను ఎప్పుడెప్పుడు దేని అవసరం వస్తే దాన్ని స్మరిస్తాను, అప్పుడు మీరు నాయందు ప్రకాశించి పైకొచ్చి ఉపకరించండి అన్నాడు. అంటే ఉన్నది కదా అని ఉపయోగించడం కాదు, ఎప్పుడు లోక రక్షణకు అవసరమో అప్పుడు ఉపయోగించగలిగిన పరిణతి ఎవరికి ఉంది? పిల్లాడికి ఉందండి. కాబట్టి ఎవరికి ఇచ్చారు? పిల్లాడికి ఇచ్చారు. భగవద్గీత ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చారు. వయసు కాదు ప్రధానం, పరిణతి ప్రధానం. ఈ పరిణతి రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ అస్త్ర సంపద అంతటినీ కూడా రామచంద్రమూర్తికి ఇచ్చిన తరువాత చాలా సంతోషించారు. రామలక్ష్మణులు ఇరువురూ కలిసి, మీరు శ్రీరామాయణంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది, ఉపదేశం చేసేటప్పుడు భర్తకి చేస్తే చాలు, ఆయన భార్యకి చేసేస్తాడు. అలాగే అన్నదమ్ముల్లో రామచంద్రమూర్తికి ఉపదేశం చేస్తే చాలు విశ్వామిత్ర మహర్షి. రామచంద్రమూర్తి పాత్రత నెరిగి లక్ష్మణుడికి ఉపదేశం చేసేసినట్టే. కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరికీ అస్త్ర సంపద తెలిసి ఉన్నట్టే. ఇప్పుడు ఇప్పుడు మీరు రామాయణాన్ని చూసేటప్పుడు రాముడికే తెలుసు లక్ష్మణుడిని పక్కకి పంపించేసి ఏ చెట్టు చాటుకోను దూరంగా నువ్వు వినద్దని చెప్పి రాముడికి చేశాడు అనుకోకూడదు. లేకపోతే రాముడే గ్రహించాడు కదండి, మరి లక్ష్మణుడు అయ్యో నేను వచ్చాను కదా నాకేం ఇవ్వట్లేదు ఏమిటి అనుకోడా అని మీరు అనుకోక్కర్లేదు. రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. రాముడిది వశిష్ఠుడిది విశ్వామిత్రుడి దగ్గర పొంది, రాముడు లక్ష్మణుడికి ఇచ్చాడు. ఇది ఒక క్రమ పద్ధతిలో వెళ్ళింది ఆ ఉపదేశం అని మీరు స్వీకరించవలసి ఉంటుంది. తర్వాత వారు ముందుకు వెళ్ళి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఇదే ఈ ఆశ్రమంలోనే నేను ఒక యాగం చెయ్యాలి అని సంకల్పం చేశాను, ఈ ఆశ్రమం అంటే నాకు మీను మిక్కిలి ప్రీతి అన్నాడు విశ్వామిత్రుడు. ఇది ఎవరి ఆశ్రమం, ఎందువల్ల మీకింత ప్రీతి ఏర్పడింది అని అడిగాడు. ఎందుకనంటే ఒక మాట ఉందండి, విశ్వామిత్రుడు ఎక్కడో ఉండాలి అసలు, యాగం చేయడానికి ఇక్కడికి వచ్చాడు కానీ ఆయన ఎక్కడో ఉండాలి. ఆయన కూడా ఎక్కడో ఓ చోట ఉంటూ ఉంటాడుగా తపస్సు చేసుకోవడానికి. ఎక్కడుంటాడు ఆయన? ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. ముందర చెప్తాడు ఆయన కౌశికీ నది ఒడ్డున ఉంటాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే కోటేశ్వరారు కాకినాడలో ఉంటారు కదా, గుంటూరు ఎందుకు వచ్చారు అంటే గుంటూరులో ఆయనకి ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ శృంగేరి పీఠం శాఖ ఉంది, శారదాంబ ఉంది, హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయనకి ప్రీతి వచ్చాడు అందుకుని ఉన్నాడు. అలాగే విశ్వామిత్రుడు అంటే ఆయనతో నేను పోల్చుకున్నాను అనుకోకండి, ఒక కారణాన్ని పోల్చానంతే. విశ్వామిత్రుడు ఎందుకు వచ్చాడు? సిద్ధాశ్రమం మీద ప్రీతి. సిద్ధాశ్రమం మీద ప్రీతి ఎందుకు అంటే చాలా గొప్ప విషయం ఒకటి చెప్పాడు. బలిచక్రవర్తి అహంకరించి తనది కానిది తనదిగా చేసుకుని దానాలు చేస్తుంటే ప్రహ్లాదుని యొక్క మనవడు కనుక ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు కనుక నిగ్రహించకూడదు కనుక దానం పట్టి అది తీసేసుకోవడం కోసమని కశ్యప ప్రజాపతికి కుమారుడిగా ఉదయించి ఆ విష్ణువే వామనమూర్తిగా వచ్చారు. వచ్చి యజ్ఞవాటంలో యజ్ఞం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక వటువు రూపంలో వెళ్ళారు. కోటి మంది రావడం ఒకెత్తు, ఒక వటువు రావడం ఒకెత్తు. వటు అంటే అంత గొప్పవాడు, అప్పుడే ఉపనయనం చేసుకున్నవాడు.
కాబట్టి ఆ ఒటి వచ్చేటప్పటికి భాగవతంలో పోతనగారైతే పొంగిపోయారు. వడుగా ఎవరివాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ ఈ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యంబయ్యి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అంటాడు బలిచక్రవర్తి. ఓహ్, నువ్వు వస్తుంటే అగ్ని శిఖలు ఎలా పైకి వస్తున్నాయో చూసావా, చాలా సంతోషం వడుగా, ఎవరి వాడ వెవ్వడవు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి చెప్పిచ్చేస్తాను. వటువుకి ఇక ఇవ్వడం అంటే తరించిపోతారండి. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో ధరలో కరులో కాంచనమో నికేతనములో భూములో ఏమడిగదో నీకు ఇచ్చేస్తాను రా, ఏం కావాలన్నాడు. నాకెందుకయ్యా అవన్నీ, నువ్వు ఇవ్వనుకూడదు, నీ పుచ్చుకోనుకూడదు. గొడుగో జిన్నిదమో కమండలయో ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిచ్చోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికిన్. అవివయా, మూడడుగులు చాలు, బ్రహ్మాండం ఏమిటో చూపిస్తానన్నాడు. ఇచ్చాడు, ఇచ్చాను అన్నాడంతే, చూపించేశాడు లెక్క కట్టి. ఏదైనా భూమిని కొంటే యజమాని తొక్కి చూడాలి, శాస్త్రంలో యజమాని తొక్కాలి ఆ భూమిని తప్పకుండా పాలనతో. ఎక్కడో కూర్చుని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకూడదు, తన ఇల్లు తొక్కుకోవాలి పాలనతో. నువ్వు ఇచ్చానన్నావు కాబట్టి నేను తొక్కుతానన్నాడు, తొక్కైతేనన్నాడు అంతే. ఇంతంతై వటుడి ఇంతయ్యి మరియు తానింతయ్య భోవీధిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్తి రవిబంబింబుపమింపపత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటమై నూపుర ప్రవరంబై వటుడుతా బ్రహ్మాండము నిండు చోన్నంటారు పోతన గారు. అంత నిండిపోయి మొత్తం మూడు లోకాలని ఆక్రమించేశాడు, ఆక్రమించి దేవేంద్రుడికి ఇచ్చేశాడు ఆ రాజ్యాన్ని. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు వామనమూర్తి, ఆ పాతాళానికి వెళ్ళిపోయాడు బలిచక్రవర్తి. వామనమూర్తి అన్నీ ఇంద్రుడికి ఇచ్చేసిన తర్వాత బ్రహ్మచారి రూపంలో కదండి ఉన్నాడు. వామనుడు పెళ్లి చేసుకున్నట్టు లేదు, బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి ఆశ్రమంలో ఉండాలి. అందుకని ఆ వామనమూర్తి సేద తీరడం కోసమని ఈ ఆశ్రమంలో వచ్చి ఉన్నాడయ్యా చాలా కాలం, ఇక్కడే ఉండి బ్రహ్మచర్యంలో చెయ్యవలసినటువంటివి చేశాడు ఇక్కడ కూర్చుని. బ్రహ్మచారిగా ఉంటే ఈశ్వరుడు కూడా తన కర్తవ్యం తాను చేస్తాడు, అందుకని ఆయన సంధ్యావందనం చేసుకునేవాడు అక్కడ కూర్చుని. ఆయన తిరిగాడు వామనమూర్తి, ఏ చిన్ని చిన్ని పాదములతో ఈ మూడు లోకములు కొలిచాడో ఆ పాదములతో ఇక్కడ తిరిగాడు. ఈ సిద్ధాశ్రమం, ఇక్కడ సిద్ధి పొందుతాను నేను కాబట్టి రామ ఇక్కడ యాగం చెయ్యాలి అని నా కోరిక, అందుకుని నాకు ప్రీతి. కోరడానికి ఒక వస్తువు పట్ల ఇష్టానికి కూడా ఎంత గొప్ప కారణం చూపించాడో చూడండి విశ్వామిత్రుడు. అందుకు నేను ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను నాయన, ఇక్కడే యాగం చేస్తున్నాను. ఇక్కడ యాగం చేస్తూ ఉంటేనే రాక్షసులు వచ్చి దానికి ప్రతిబంధకాన్ని సృష్టిస్తున్నారు, కాబట్టి ఇక్కడే యాగం జరుగుతుంది. నువ్వు ఈసారి ఆ యాగము ఇబ్బంది రాకుండా రక్షించవలసిన బాధ్యత నీది, తప్పకుండా గురువుగారు అన్నాడు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్ళిపోయాడు. మనకి అంటే నేను ఇలా అన్నాను అని మీరేమనుకోకండి, మీరు పెద్దలు, మీ అందరికీ తెలిసేదో తెలియనట్టు అలా ఉంటారంతే వీడి ధూర్తతనం మాట్లాడి అని. మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, ఏదైనా మీరు ఒక పుణ్యకార్యాచరణము కొరకు పీటల మీద కూర్చోవడం అని ఒక మాట ఉంటుంది. కూర్చున్న తర్వాత మీరు ఎవరితో మాట్లాడతారో మీరు అప్పటి వరకు చేసినటువంటి పుణ్యకార్య ఫలితం వాళ్ళ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. ఒక్క గురువుగారైతేనే మినహాయింపు, లేదా క్రతువుని దిద్దుబాటు చేయడానికి ఏదైనా దోషం జరుగుతుంటే చెయ్యొద్దని చెప్తేనే తప్ప మీరు. అందుకే పదార్థాలని సిద్ధం చేసుకోవడం అన్నది అంత జాగ్రత్తగా చేసుకుంటారు, సహాయకులను అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంతే పూజ చేసేటప్పుడైనా అంతే, పూజకి వెళ్ళేటప్పుడు శిష్యులు కానీ భార్య కానీ ఎందుకు అమరుస్తారంటే ఆయన ఆ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నాడో దానికి కావలసినవి అక్కడ సిద్ధం అవ్వాలి. ఇంటి కోడలికి సంప్రదాయం తెలియడం అంటే అదే. మామగారు భర్త పూజ చేస్తుంటే ఏవేవి ఉండాలో అవి సిద్ధం చెయ్యాలి కోడలు. ఆ కోడలకి తెలియదు అంటే ఆ ఇంటికి మర్యాద అని ఆ అమ్మాయి తేలేదు అని గుర్తు. మీ ఇంటికి వస్తే పనిపిల్ల నాకు పాలిచ్చింది అనుకోండి, కోడలు చెప్పులు వేసుకుని తిరుగుతోంది అనుకోండి, ఇంకా ఇంకో మాట నేను వెళ్ళక్కర్లేదు అని గుర్తు. ఇంటి ఐశ్వర్యం ఎవరి మీద ఆధారపడుతుంది? కోడలు ఇంటికి వచ్చిన పెద్దల్ని సేవించడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పూజ చేస్తూ మీరు అదే పనిగా సెల్ ఫోన్ పక్కనట్టుకుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు చేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగం చేశారో ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజ చేసి లేచేటప్పటికీ మీకు సున్నా, ఏమీ ఉండదు. మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అందుకే
పూజా గృహంలోకి వెళ్ళి మళ్ళీ పూజా గృహంలోంచి బయటికి వచ్చే పర్యంతం ఓ సంకేతం ఉంటుంది. ఓ చిటిక వేశాడు అనుకోండి, అలవాటు ఉంటుంది, చిటిక వినపడింది, లేకపోతే తలుపు ఏదో ఇలా అన్నాడు అనుకోండి, అంటే ఆయనకి ఏదో అవసరం వచ్చిందనమాట, పూజలో ఏదో పదార్థం లేదు, అక్కడ మరిచిపోయారు, కాబట్టి వెంటనే మీరు రావాలి అక్కడికి. కాబట్టి అది పెద్దలైనటువంటి వారి పూజ అలా ఉంటుంది. భారతీ తీర్థస్వామి వారు అభిషేకం చేస్తుంటారు, ఎప్పుడైనా మాట్లాడతారేమో చూడండి, కూర్చున్నారంటే అయిపోయే పర్యంతం, మధ్య మధ్యలో ధారాపాత్రలో నీళ్లు పోసి ఇలా చూస్తారు తప్ప, ధారాపాత్రలో నీళ్లు పోసాను శివలింగం మీద పడుతున్నాయి కదా అని ఎవరినో పిలిచి కాసేపు వాడితో మాట్లాడి మళ్ళీ నీళ్లు పోసి అలా చేయరు. మౌనం, మౌన దీక్ష తీసుకుంటూ ఉంటారు ప్రత్యేకం. అందుకని విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు. రామాయణం నేను అందుకే మీకు చెప్పింది, రామాయణంలో ప్రతి చిన్న విషయాన్ని చెప్తూ ఉంటారు. విశ్వామిత్రుడు మౌనంలోకి వెళ్తున్నాడు, మునులు రాముడికి చెప్పారు, రాముడు పరిగెత్తుకొచ్చి అడిగాడు, నిద్రపోలేదు, పరుగు పరుగున వచ్చి మిగిలిన మునుల దగ్గరికి, ఏమండి ఎప్పుడు మొదలవుతుందండి, ఎన్నాళ్ళు ఉంటుందండి, ఎన్ని రాత్రులు ఉంటుంది, ఎన్ని పగళ్ళు ఉంటుంది, మహర్షి ఎంతసేపు కూర్చుంటారు, నేను ఎంతసేపు దీనికి సిద్ధంగా ఉండాలి, ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జరుగుతుంది, ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు, కాబట్టి నువ్వు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు నిద్రపోకూడదు, కూర్చోకూడదు, నిలబడే యాగశాల చుట్టూ తిరుగుతూ ఉండాలి, పైనుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు, పక్క నుంచి రావచ్చు, ధనుర్ధరుడవై ఇలా కోదండం పట్టుకుని కనపడగానే బాణం తీసివేసేయడానికి సిద్ధంగా కునుకు లేకుండా తిరగాలని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా అండి, ఆరో రోజు వచ్చారు. ఎందుకు ఆరో రోజు రావాలి అంటే అప్పటికి ఆయన నిద్రపోయే ఆరు రోజులు అయిందిగా, సహజంగా బడలేకుంటుందిగా, కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయన కూడా కాస్త కొనుక్కుతూ మెల్లిగా ఉంటాడు కాబట్టి తెచ్చి రక్తం పోసేయచ్చు, పాడు చేసేయచ్చు. అందులో వాళ్ళు ఆరో రోజు వచ్చారు, ఎవరి ప్రణాళిక వాళ్ళది కదండి, ఎవరి పనికి వాడు సిద్ధంగా ఉంటాడు. అయినా రాముడు సిద్ధంగా ఉన్నాడు, ఎందుకు ఉండగలిగాడు, రాముడి గొప్పని మీరు అనుకుంటే నేను ఒప్పుకోను. నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్యయ, ఇచ్చాడు విశ్వామిత్రుడు ముందే ఆ శక్తి, నీకు నిద్ర రాదు, నీ తేజస్సు చెడదు, నీకు ఆకలి వెయ్యదు, ఏది రక్షించడానికి కావలసిన సంభారం అవసరమో దాన్ని ముందే విశ్వామిత్రుడు ఇచ్చాడు, నీ గురువుకి తెలుసు నీకేది ఇవ్వాలో, నువ్వు అడగద్దు గురువుని. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక హైకోర్టు జడ్జి గారు వచ్చి నాకు ఫలానా మంత్రం ఇవ్వండి అన్నారు. ఆయన అన్నారు, మీకేమి ఇవ్వాలో నాకు తెలుసు, నేను మీకేమి ఇవ్వాలో మీరు నాకు చెప్పక్కర్లేదన్నారు. అది గురువు అంటే పొంగిపోతాను నిజంగా. చంద్రశేఖర భారతి గురించి చదివినా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి చదివినా, ఎందుకంటే సద్గురువులు, మహాపురుషులు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాముడు మునులను అడిగాడు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అద్య ప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువాం దీక్షాం గతో యశముని మౌనిత్వంచ గమిష్యతి. ఇవాల్టి నుంచి ఆరు రోజుల వరకు, అంటే ఇవాల్టితో కలిపి ఆరు రోజుల పాటు విశ్వామిత్ర మహర్షి మౌనంలో ఉంటారు, మాట్లాడరు. నువ్వు ఎక్కడికో వెళ్ళి కూర్చుంటే రామా రామా అని పిలవడానికి ఏమి ఉండదు, ఆయన మౌనాన్ని నువ్వు కాపాడాలంటే గురువుగారు లోపల పూజ చేసుకుంటున్నారు, భర్త పూజ చేసుకుంటున్నాడు అంటే భార్య యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి, ఆయన నీరాజనమిచ్చి బయటకు వచ్చేంత వరకు ఆయన మౌనాన్ని పరిరక్షించడం, ఆయన మధ్యలో మాట్లాడవలసిన అవసరం కల్పించకూడదు, లేకపోతే నీ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది, ఆయనతో మాట్లాడిస్తే ఆయనకి తపశ్శక్తి లేకపోతే, ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందకపోతే ఆయన అడుగుతున్నాడు, ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య వీళ్ళందరూ బాగుండడానికి నేను ఈ పూజ చేస్తున్నాను అంటున్నాడు. ఆ పూజ శక్తి ఆయనకి ఇడితే కదా మీ అందరూ బాగుండడం, నువ్వే పాడు చేసేస్తుంటే ఆయన పూజని ఇంకెలా బాగుంటుంది ఇల్లు, ఇంకింతకన్నా గొప్ప విషయం ఏముంటుంది మా ఆయన చేసుకునే పని. ఈ గంట మాట్లాడరు ఆయన, కమ్ వాట్ మే ఇంగ్లీష్లో చెప్తుంటారే, ఫోన్ వచ్చింది రాయి ఓ కాగితం మీద, పూజలో ఉన్నారండి కాసేపు ఆగి మాట్లాడతారు. ఎవరికి ఇవ్వచ్చు ఫోను, ఒక్క గురువుగారైతే ఇవ్వచ్చు మినహాయింపు, గురువుగారికి మాత్రం దోషం లేదు. ఎంత పనిలో ఉన్నా గురువుగారు వస్తే వేదిక దిగిపోవలసిందే, వెళ్ళి ప్రణిపాతం చెయ్యాలి. గురువుగారి పట్ల అమర్యాద మాత్రం చేయకూడదు. నేను తప్పు చెప్పాను అనుకుంటే మీరు గజేంద్ర మోక్షంలో తరవండి, అగస్త్యుడు అందుకే చెప్పించాడు లేవకపోతే. కాబట్టి విశ్వామిత్రుడి మౌనాన్ని నువ్వు కాపాడాలి, అదే యజ్ఞాన్ని కాపాడడం. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి రామాయణాన్ని. యజ్ఞం కాపాడడం అంటే విశ్వామిత్రుడు పిలిస్తే వెళ్తాను లేండి అని పడుకోవడం కాదు. ఏమంటే అదేంటండి రామా అంటే రానా, నాకు తెలియదు కదా మీరు మౌనంలో ఉంటారని, నేనేదో మామూలు పిలుస్తారనుకున్నాను అనకూడదు, కలుక్కోవాలి జాగ్రత్తగా. పూజకి మీరు సహాయకుడిగా ఉన్నారు అంటే
మీరు ఏం చేయాలో మీకు తెలిసి ఉండాలి పూర్తిగాను. ఆయన మౌనాన్ని నువ్వు రక్షించాలి సుమా, ఇది మునులు చెప్పింది. తప్పకుండా అలాగే సిద్ధంగా ఉంటానన్నాడు. చాలా జాగ్రత్తగా కాపు కాస్తున్నారు. నిజంగా మీరు ఈ సన్నివేశాన్ని గమనించాలండి. చిన్న పిల్లలండి, అది వాళ్ళ పూనిక. అలా తిరుగుతూనే ఉన్నారు వేది చుట్టూ. వీళ్ళు చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, వేదమంత్రాలు చెప్పుకుంటున్నారు, హవిస్సులు ఇస్తున్నారు, అగ్నిహోత్రం ప్రబలుతోంది, కార్యం అయిపోతోంది, ఆరో రోజు వచ్చేస్తోంది, అందరూ సంతోషంగా ఉన్నారు, చక్కగా అయిపోతోంది. అందరూ అన్ని పనులు చేస్తున్నారు. ఎప్పుడూ అదే పని మీద ఉన్న వాళ్ళు ఎవరు? చిన్న పిల్లలు ఇద్దరు. ఊన షోడ చవర్షో మే అన్నాడు దశరథుడు. నీకేం తెలుసులేవయా, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అన్నాడు. అందుకే విశ్వామిత్రుడు. ఇద్దరు ధనస్సులు పట్టుకుని అలా తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఆకాశంలోకి చూస్తున్నారు, ఇలా పక్కలకి చూస్తున్నారు. నాకు అనిపిస్తుంటుంది అసలు రామాయణంలో లేనిదేమిటనే, అసలు ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి భద్రతా సిబ్బందిగా నియమించేటటువంటి వాళ్ళకి రామాయణంలోంచే మీరు శిక్షణ ఇవ్వచ్చు ఎలా ఉండాలో. అలా ఉంటాయి రామాయణంలో శ్లోకాలు. అంత పరాకుగా చూస్తున్నారు. ఇంతలో సంకేతం ఒకటి బయటికి వచ్చింది. అంటే తెలియాలి ఎక్కడ ఏది జరుగుతోందో, 1000 కన్నులతో గమనించగలిగినటువంటి శక్తి ఉండాలి. ప్రజజ్వాల తతో వేదిహి సోపాధ్యాయ పురోహిత. వాళ్ళు హోమం చేస్తుంటే నెయ్యి మామూలుగా వేస్తున్న అగ్నిహోత్రం ఒక్కసారి పైకి గుభిల్లు మని లేచి కిందకి దిగింది. అంటే ఉపద్రవం వస్తోంది అని సంకేతం. యజ్ఞంలో మీరు ఇస్తున్నది దేవతలకండి. హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెడుతున్నాడు దేవతలకి. ఆయనకి కూడా యజమానుల యందు ప్రీతి ఉంటుంది, ఆయనకి కూడా రక్షకుల యందు ప్రీతి ఉంటుంది, వాళ్ళ ధర్మనిష్ట యందు. ఆయన ఒక సంకేతం చేశాడు, వస్తున్నారు రాక్షసులు జాగ్రత్త. ఒక్కసారి పైకి లేచి దిగింది. రామచంద్రమూర్తి మరింత జాగ్రత్తగా, ఓ యజ్ఞంలో అగ్నిహోత్రం పైకి లేచింది అంటే వస్తున్నారన్నమాట, చాలా జాగ్రత్త పడ్డారు. మారీశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చయే ఆగమ్య భీమ సంకాశ రుధిరౌఘం అవాసృజన్. మారీచుడు సుబాహువు ఆకాశ మార్గంలో వచ్చి వెంటనే నెత్తురు తీసుకొచ్చి ఆ రక్తాన్ని హోమగుండంలో పోశారు. ఒక్కసారి హోమగుండంలోంచి ధ్వని వస్తూ ఆ రక్తంతో కలిసినటువంటి ఎర్రటి మంట జాజ్వల్యమానంగా పైకి లేచింది. చూశాడు రాముడు. చూసి మానవం పరమోదారం అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమ క్రుద్ధో మారీచో రసి రాఘవ సతేన పరమాస్త్రేణ మానవేన సమాహత సంపూర్ణం యోజనశతం క్షిప్త సాగర సంప్లవే విచేతనం విఘూర్ణంతం సీతేషు బలతాడితం నిరస్తం దృశ్యమారీచం రామో లక్ష్మణమబ్రవీత్. రామో లక్ష్మణమబ్రవీత్ లక్ష్మణుడితో చెప్తున్నాడు. చూశావా అడుగోవాడు మారీచుడు, వాడు వచ్చాడు. వీణ్ణి చంపను లక్ష్మణ, మానవాస్త్రంతో కొడుతున్నాను. ఈ మానవాస్త్రం మనిషిని స్పృహ లేకుండా చేస్తుంది. వీడు గిరికీలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. 100 యోజనముల అవతల ఉన్నటువంటి సముద్రంలో పడిపోతాడు వెళ్ళి. అంత దూరం పడేటట్టుగా మానవాస్త్రంతో కొడుతున్నానన్నాడు. అంతే ఆ మారీచుడు గిరగిరగిరగిర తిరుగుతూ వెళ్ళిపోయాడు. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయ సద్భుతం సుబాహూరసి చిక్షేప సవిద్ధ ప్రాపతద్భువి. ఆగ్నేయాస్త్రం తీసి సుబాహు యొక్క గుండెలకేసి కొట్టాడు. అంతే, సుబాహు వెంటనే గిలగిలగిల తన్నుకుంటూ దూరంగా వెళ్లి అరణ్యంలో పడి మరణించాడు. శేషాన్ వాయవ్యమాదాయ నిజగాన మహాయశాః రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్. మిగిలినటువంటి వాళ్ళందరినీ వాయవ్యాస్త్రం పెట్టి కొట్టి చంపేసి వాళ్ళందరినీ దూరంగా విసిరవతల పారేశాడు. ఇప్పుడు రాఘవ పరమోదారో మునీనాం ముదమావహన్, అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా సంతోషపడిపోయారు. ఎందుకంటే విఘ్నాన్ని పోగొట్టేశాడు. యజ్ఞం పూర్తయిపోయింది, దేవతలందరూ సంతోషించారు. విశ్వామిత్రుడు తన శిష్యుల వంక చూసుకుని తన బిడ్డల్ని చూసుకున్నంత సంతోషపడిపోయాడు. ఓహ్, చాలా సంతోషమయ్యా, ఇది సిద్ధాశ్రమము అనేటటువంటి పేరు ఉన్నందుకు సార్థక్యత పొందింది, నాకు సిద్ధినిచ్చింది, ఇక్కడ యాగం పూర్తి చెయ్యగలిగాను. ఏమిటి సిద్ధి? పుట్టినటువంటి రామచంద్రమూర్తికి కావలసినటువంటి అస్త్ర సంపదనంతటినీ ఇచ్చి రాముని చేత తన యజ్ఞాన్ని రక్షింపచేసుకుని తాను యజ్ఞ ప్రయోజనాన్ని పొందడం, ఈ కోరిక తీర్చుకున్నాడు విశ్వామిత్రుడు. అందరూ మీరు సహజంగా ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచన చేయండి.
మారీచుణ్ణి అంత దూరం కొట్టి శుభాహువుని చంపి రాక్షసుల్ని చంపి అస్త్ర ప్రయోగంతో కనురెప్ప వేసి తెరిచేటప్పటికి ఇంకొక మారు మాంసం కూడా పడడానికి వీలు లేకుండా కొట్టేశాడు రాక్షసుల్ని. అసలు లక్ష్మణుడు బాణప్రయోగం చేయడానికి అవకాశం ఇవ్వకుండా కొట్టేశాడు. చిన్న పిల్లాడు ఏం చేస్తారండి అందరూ, ఎవడ పని మీద వాడు వెళ్ళిపోతాడా, ఏం చేస్తాడు ఇప్పుడు? హోమం అయిపోయిన తర్వాత అందరూ లేచి ఎవరి దగ్గరికి వస్తారు? ఓయ్ చిన్న పిల్లలు ఎంత బాగా చేశారో, ఆయన మిమ్మల్ని చూస్తే ముద్దొస్తోంది, చాలా సంతోషం రా నాయన, ఎంత వేగంగా కొట్టావు రా వాళ్ళని. అలా ఎలా స్ఫురణకొచ్చిందయ్యా, మంత్రాలు ఎలా జ్ఞాపకం వచ్చాయ్యా, ఇన్ని అస్త్రాలు ఉంటే ఏం పెట్టి కొడదాం, మరి బలం ఎంత ఉంటుంది అని చూడడానికి వాడు తన బలప్రయోగంతో ఏదైనా చేస్తే పాడైపోయేది హోమం. అందుకని వాడు ఏమీ చెయ్యడానికి వీలు లేకుండా వస్తుంటేనే గురువు గారు చెప్పినటువంటి వర్ణనను బట్టి లెక్క కట్టి వీడు మారీచుడు అని లక్ష్మణుడితో చెప్పి కొట్టేశావు. అబ్బబ్బబ్బా ఏం పిల్లాడివయ్యా అని అందరూ పొగుడుతారు కదా సహజంగా. పొగట్ట మనిషి తల ఇలా నిలబడ్డానికి హేతు కదండి. అందులో పిల్లల విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. పిల్లల్ని మీరు పొగిడేశారనుకోండి, వాడు వెంటనే ఏం చేస్తాడంటే నా అంత మనగాడు ఇంకెక్కడ ఉన్నాడంటే. కాబట్టి విశ్వామిత్రుడు చూస్తున్నాడు వీళ్ళందరూ పొగిడారుగా, హోమాన్ని రక్షించాడుగా యజ్ఞాన్ని, ఏం చేస్తాడో చూద్దాం, ఎలా మాట్లాడతాడో చూద్దాం. అహంకారం వస్తే దేనివల్ల తెలుస్తుంది? మాటలో తెలిసిపోతుంది. గురువు గారిని రామకృష్ణ పరమహంస ఓ మాట చెప్తుండేవారు. ఓసారి ఆయన గంగానది దాటుతున్నారు, పడవలో దాటుతుంటే అవతల ఒడ్డున ఒక ఆయన కాలు మీద కాలేసుకుని ఇలా చూస్తున్నాడు రామకృష్ణ పరమహంస వంక. పక్కన కూర్చుని ఆయన అన్నాడు, పడవలో ఉన్నాయన ఆయన మిమ్మల్ని ఎప్పుడు చూసినా వచ్చి మీకు నమస్కారం పెట్టి చాలా గౌరవంగా మాట్లాడేవాడుగా, మరి మీరు వస్తుంటే అలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు ఏంటి అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, కాలు మీద కాలేసి కూర్చోవడం కాదు, నన్ను ఇప్పుడు పరమహంస అని పిలవడు, మీరు చూస్తుండండి, నేను గంగ ఒడ్డున దిగాక హలో ఠాకూర్ అంటే అన్నాను, ఎందుకో తెలుసా, అతనికి ఈ మధ్య డబ్బు కలిసి వచ్చింది అన్నారు. ఆయన పడవ దిగారు, హలో ఠాకూర్ అన్నాడు ఆయన. అంటే మనుషుల యొక్క స్థితి అలా ఉంటుంది, ఏదైనా కలిసి వస్తే ఏ మహాపురుషుడు యొక్క అనుగ్రహమో మరిచిపోయి తల ఇలా పైకి లేస్తుంది. అందులో పిల్లలకి ఏం తెలుసండి యుక్తాయుక్త విచక్షణ, చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఓసారా పిల్లల్ని రమ్మను అన్నాడు. ఇప్పుడు వచ్చి ఆ ఏం గురుగారు ఏం సంగతి, అది అయిపోయింది ఇంకేమన్నా నెక్స్ట్ ఇంకేమన్నా కొట్టాలా అని అడిగాడు అనుకోండి, ఓహో చాలా ఎదిగిపోయావు రోయ్ అనుకోవాలి గురువుగారు కదా. వాళ్ళన్నారు ఇద్దరు వచ్చి చేతులు కట్టుకుని నిలబడి, ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యదేష్టం వై శాసనం కరవామకిం. గురుగారు ఇమౌస్మము నిషార్దూల, మునులలో మహోత్తమైన వాడా, కింకరౌ సముపస్థితౌ, మీ దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరో తెలుసా, మీ కింకరులు నిలబడ్డారని గుర్తించండి. కింకరులంటే ఆ పని నేను చెయ్యడమా పని నేను చెయ్యకపోవడమా అని ఆలోచించకుండా ఈ పని చెయ్యడం వల్ల గురువుగారికి సంతోషం కలుగుతుందని ఆలోచించినంత మాత్రం చేత ఆ పనిని చేసేసి దాని వలన సంతోషం పొందేయడమే. శంకర భగవత్పాదుల వారికి భంగధర వ్యాధి వచ్చింది. ఆయన ఇలా కూర్చుంటే ఒక పావు గంట ఆయన యొక్క పృష్ఠభాగంలోంచి కారిపోయిన నెత్తుటి చేత ఆయన కట్టుకున్న కాషాయ వస్త్రం ముద్దైపోయేది రక్తంతో. ఆయన వెంటనే లేచి ఆ వస్త్రం విడిచిపెట్టి ఇంకో స్నానం చేసి ఇంకో వస్త్రం కట్టుకునేవారు. హస్తామలకాచార్యులు తోటకాచార్యులు వారికి పని ఏమిటంటే ఈ బట్ట పట్టుకెళ్ళడం ఉతకడం ఆరేయడం అంతే. ఇప్పుడు గురువుగారి నెత్తుటి బట్టలు రోజు పట్టుకెళ్ళి నేను జాడించడం ఏమిటి, నేను ఆరేయడం ఏమిటి, ఎంత శుశ్రూషకైనా అర్థం అర్థం ఉంటుంది ఏమిటి, నేను పట్టుకెళ్ళి ఆ బట్టలన్నీ ఆరేయడం ఏమిటి అని అనుకున్నారనుకోండి, శంకరాచార్యులు వారు అనుగ్రహించవలసిన పని లేదు. తోటకాచార్యులు వారు సహజంగా తెలివైన వారేం కాదు, పద్మపాదాచార్యులు వారు బాగా తెలివైన ఆయన. ఆయన ఒకసారి పాఠం చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు తోటకాచార్యులు వారు రాలేదని ఆగారు. వాడు ఏమంత బుద్ధిశాలిని పాఠం ఆపారు, వాడు వింటే మాత్రం వస్తుందా, చెప్పేయండి పాఠం అన్నారు. ఓహో ఇంత అహంకారమా అనుకున్నారు. ఒక్క సంకల్పం చేశారంతే ఇక్కడ కూర్చుని శంకర భగవత్పాదుల వారు. తోటకాచార్యుల వారికి గొప్ప శక్తి వచ్చేసింది అంతే. వస్తూనే విదిత కిల్ల శాస్త్ర సుధా జల్లదే మహితోపనిషత్కదితార్థనిధే, తోటకాష్టకం ఉంది కదండి, దాంతో భవశంకరదేశికమే శరణం. ఇవాల్టికి కూడా అన్ని పీఠాలలో శంకర భగవత్పాదులకి నమస్కారం చేయాలంటే తోటకాష్టకమే.
తోటకాష్టకంతో నమస్కారం చేసి వొంగి భూమిని ముట్టుకుంటూ ఉంటాం. నేను ఈ సంవత్సరం అంటే ఇక్కడికి వచ్చేసాను కానీ వైశాఖ శుక్ల పంచమికి శంకర భగవత్పాదులకి శంకర జయంతి మా కాకినాడ పట్టణంలో చేస్తే ప్రతిరోజు సాయంకాలం పొద్దున్న ఈ తోటకాష్టకంతో శంకర భగవత్పాదుల ముందు భూమిని ముట్టుకుని నమస్కారం చేసి అష్టకం చేస్తూ ఉంటాం. కాబట్టి గురువు వినయానికి లొంగిపోతాడు. కాబట్టి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి రాముడు. ఇమౌ స్మముని శార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యదేచ్ఛం వై శాసనం కరవామకిం. ఈ పని చెప్పడమా ఈ పని చెప్పకపోవడమా అన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వద్దు మీ కింకరులం. యదేచ్ఛం వై మీ ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞాపించండి. శాసనం కరవామకిం. మీరు ఒకటి చెప్పాక అది అలా చెయ్యాలంటారా? అండం ఉండదు ఇంకా. అది శాసనం, మాకు శాసనం చేసేవాడు ప్రభువు, తాను రాజకుమారుడు, తానంటున్నాడు మీది మాకు శాసనం. ఇది గురుభక్తి అంటే. శ్రీరామాయణం మనకి గురుభక్తిని నేర్పుతుందండి. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళడం అంటే, ఒక గురువుగారి దగ్గర నిలబడడం అంటే, ఒక గురువుగారితో మాట్లాడడం అంటే, గురువు శక్తిని తెలుసుకోవడం అంటే, రామాయణం మీకు జీర్ణమైతే మీ స్థితి మారిపోతుంది. అంత గొప్పగా మాట్లాడుతుంది రామాయణం. అందుకే రామచంద్రమూర్తి అంటే రాశీభూతమైనటువంటి వినయం. సరే, ఎంతో సంతోషించాడు. సంతోషించి అన్నాడు, నాయన నేను ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞం కోసం ఇక్కడికి వచ్చాను, తిరిగి నేను హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతాను. ప్రస్తుతం మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారు చేసేటటువంటి యజ్ఞాన్ని చూడ్డానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది, మనం వెడదాం అన్నాడు. ఇప్పుడు ఏదో తోచి తోడసనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని నేను వెడుతున్నాను జనక మహారాజు గారి యజ్ఞం చూడడానికి, నువ్వు నాతో రా అంటే ఏమైనా బాగుంటుందండి? అది విశ్వామిత్రుడు మాట్లాడవలసిన మాట కాదది. విశ్వామిత్రుడు వచ్చింది ఎందుకు? రెండు కారణాలకు వచ్చాడు. సమస్త అస్త్ర సంపద రాముడికి ఇవ్వాలి. నామకరణం వశిష్ఠుడు చేసేశాడు, రాముడికి కళ్యాణం తను చెయ్యాలి. అందుకే తస్య చింతయమానస్యా మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహామునిహి అని కదా అన్నారు నిన్న వాల్మీకి మహర్షి. పెళ్లి గురించి మాట్లాడుతుంటే వచ్చాడు ఆయన, ఎందుకంటే అది నీ సబ్జెక్ట్ కాదు నాది. ఇప్పుడు సీతా కళ్యాణం చెయ్యాలి, అందుకని యావై నీకు పెళ్లి చేస్తాను రమ్మంటే రాముడు ఏమంటాడు? నిన్ననే చెప్పాడు, తాటక మీద బాణం వేయమంటే పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ ఏమంటాడు? అది మా నాన్నగారు చూడవలసిన విషయం అండి అంటాడు. ఇప్పుడు తనేమవుతాడు? కాబట్టి నీకు పెళ్లి చేస్తాను రమ్మని పిలవకూడదు గురువుగారు, అది వాళ్ళ నాన్నగారు చూడవలసిన పని కోడల్ని. కాబట్టి ఏమని పిలవాలి? క్షత్రియులని ఏ మాట ఆకర్షిస్తుందో దానికి పిలవాలి. కాబట్టి ఎంత చిత్ ఏమి విశ్వామిత్రుడండి, అసలు విశ్వామిత్రుడి మాట తీరు చూస్తే రామాయణంలో మహానుభావ, ఏమి వాక్ సంపదయా అనిపిస్తుంది. అద్భుతం ధనురత్నంచ తత్ర తద్ద్రష్టుమర్హసి. నాయనా రామా, మిథిలానగరంలో జనక మహారాజు గారి యొక్క అంతఃపురంలో శివధనస్సు ఉంది. ఎంత గొప్ప ధనస్సు తెలుసా? దాన్ని రోజు ధూపం వేసి పుష్పాలతో పూజ చేస్తారు. ఆ ధనస్సు అంటే సామాన్యమైంది కాదు, దాన్ని దేవతలు ఇచ్చారు ఒక యజ్ఞంలో. దాన్ని ఎక్కువ పెడదామని చాలా మంది ప్రయత్నం చేశారయ్యా. ఎందుకు ఎక్కువ పెడదాం అనుకున్నారో తను చెప్పలేదండోయ్, ఎందుకో తెలుసా? అది ఎక్కువ పెడితే సీతమ్మని ఇస్తారంటే జనకుడు అని అనుకోండి, మనకెందుకు లేండి ఆ గొడవ మా నాన్నగారు చూస్తారంటాడు. అందుకని అది చెప్పలేదు విశ్వామిత్రుడు. ధనస్సు ఎక్కువ పెట్టడం చెప్పాడంతే, ఏ చెప్పకపోతే తప్ప? మరి సీతమ్మ గురించి చెప్పకపోవడం తప్పు కదండి. అంటే ఆయనకి అప్పుడు ఆయన ఏమంటాడంటే, బ్రహ్మచారికి నాకెందుకు ఆ విషయం, వాళ్ళ నాన్నగారు చూసుకోవాల్సిన విషయం, నేను ధనస్సు గురించే చెప్పానయ్యా అంటాడు. విశ్వామిత్రుడికి మనం చెప్పలేము, ఆయన ధర్మాత్ముడు. కాబట్టి ఎంత గమ్మత్తుగా అన్నాడంటే, నాస్య దేవా నగంధర్వ నాసురా నచరాక్షసాహ కర్తుమారోపణం శక్త నకథంచ నమానుషాహ. ఎంత గమ్మత్తుగా మాట్లాడాడో చూడండి. ఆ ధనస్సు ఎక్కువ పెడదామని చాలా మంది చూశారు రామా, దాన్ని దేవతలు చూశారు, గంధర్వులు చూశారు, అసురులు చూశారు, రాక్షసులు చూశారు, ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు. నకథంచ నమానుషాహ, ఇంకా మనుషులు ఏమి ఎక్కువ పెడతారులే అన్నాడు. అంటే రాముడు పౌరుషవంతుడు, క్షత్రియుడు పౌరుషహీనుడైతే అలా పనికొస్తుందండి? అది ఉత్తమ గుణం. భూపసభాంతరాళమున పుష్కళమాక్యతురత్తమాది బాహాపటు శక్తియు యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజనాళికిందంటాడు భర్తృహరి. ఉత్తప్పుడు మౌనంగా ఉండడం ఏమిటండి, ఇంకా మాట్లాడడం వచ్చా అన్నట్టు ఉంటాడు. సభలోకి వెళ్ళి మాట్లాడాడా? పుష్కళమాక్యతురత్వము. అంతేగాని సభలోకి వెళ్ళి తలబడకూడదు, కిందకొచ్చి పుష్కలంగా మాట్లాడకూడదు. కాబట్టి ఎక్కడేది ఉండాలో అది ఉండాలి, ఆ సంపద ఉండాలి. కాబట్టి రాముడికి ఈ మాట అన్న తర్వాత ఏంటి, మనుషులు ఎక్కువ పెట్టలేకపోవడం ఏంటి,
గురుగారు అలా అనకండి నేను ఎక్కువ పెడతాను అనకూడదు, అలా అని గురువు గారి దగ్గర అధిక్షేపిస్తే ఎక్కువ పెడతావా అని ఆ సమయమునకు నీకు ఆ బలము జ్యోతక మగ్గుకుండుగాక అన్నాడు అనుకోని ఏమైపోతాడు? గురువుగారి దగ్గర అనక్కర్లేదు, అక్కడికి వెళ్ళాక గురువుగారిని ఆశీర్వచనం అడుగు, తథాస్తు అంటే ఎక్కువ పెట్టేస్తావు అంతే. కాబట్టి రాముడు ఊరుకున్నాడు. రాముడు గురువుగారు అలా అన్నారని ఎదిరించకూడదు, కానీ గురువుగారు ఇలా అంటున్నారేంటి, మనుషులు ఎవరూ ఎక్కువ పెట్టలేరంటున్నారేంటి, మనం చూడాలి అన్న ఉత్సాహం ఆ పిల్లాడికి రావాలి, అందుకని ఇలా అన్నాడు. అంటే ఇప్పుడు రాముడు అన్నాడు గురువుగారు వెడదాం పదండి, ఇది కళ్యాణానికి తీసుకెళ్ళడానికి విశ్వామిత్ర మహర్షి వేసుకున్న ప్రణాళిక. ఇప్పుడు కలిసి బయలుదేరారు. బయలుదేరితేట విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోంచి బయలుదేరితే మునులందరూ వెంట వచ్చి వీట్కోలు పలికారు, బాగుంది. మృగపక్షి గణాశ్చై వా సిద్ధాశ్రమ నివాసిన అను జగ్ముర్ మహాత్మానం విశ్వామిత్రం మహామునిం నివర్తయామా సతత పక్షి సంఘాన్ మృగానపి. పక్షులు మృగాలు కూడా ఆయనతో పాటే వచ్చేస్తున్నాయిట. నేను ఇది మీతో మనవి చేసింది, మహాపురుషుల యందు జంతువులు ప్రకృతి అన్నీ అనుబంధం పెంచుకుంటాయి. విశ్వామిత్రుడు అన్నట్ట, కాదు కాదు నేనంటే సిద్ధాశ్రమం నుంచి వెడుతున్నాను, మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమన్నాక వెనక్కి వెళ్ళిపోయేట. కలిసి బయలుదేరారు. వెళ్ళిన తర్వాత శోణానదీ తీరంలో ఆ రోజు రాత్రి విశ్రమించారు. రాముడు అడిగాడు, అసలు ఈ శోణానది ఏమిటి, ఈ నగరాలు ఏమిటి, రాజ్యం ఏమిటి, ఇది ఎవరిది, దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారో నాకు చెప్పండి అని అడిగాడు. నాయన మా వంశమునకు కర్త.